సో ఈరోజు చాలా శుభప్రదమైన రోజు. అయితే బలరామ జయంతిలో జన్మాష్టమిలో ఉన్న ఉత్సాహం కనిపించట్లేదు భక్తుల్లోని. అసలు బలరామ్జీ ఎవరు అర్థమవుతే ఆ ఉత్సాహం కనిపిస్తుంది. అసలు జన్మాష్టమికైనా ఈరోజు భక్తులు ఇంకా కొంచెం ఉత్సాహంగా కనిపించాలి. ఎందుకంటే బలరామ జయంతి లేకపోతే జన్మాష్టమి కూడా లేదు. బలరామ ఒక కృప ఉంటేనే మనకి కృష్ణుడు లభిస్తారు, కృష్ణుడు అర్థమవుతారు. సో హిందీలో ఒక ఇది ఉంది, ఒక ఫేమస్ ఇది, గురు గోవింద్ దోనో ఖడే కాకో లాగూ పాయ్ బలిహారీ గురు ఆపనే గోవింద దియో బతాయ్. గురు గోవింద్ దోనో ఖడే, గురు గోవింద ఇద్దరు పక్క పక్కనే నిలబడాడు. నాకు కన్ఫ్యూజన్ ఉంది ఎవరిని ముందు దండం పెట్టాలి. అయితే ఆచార్యులు అంటున్నారు అంత బుద్ధి లేదా గురుకే పెట్టాలి, ఎందుకంటే గురుకి పెట్టకపోతే నీకు ఎలా అర్థమవుతుంది గోవిందుడు ఎవరు అని. సో గురు గోవింద దోనో ఖడే. సో ఎవరు బలరామ? బలరామ్ అంటే ఆదిగురు. బలరాముడు ఒక కృప లేకపోతే మనకి కృష్ణుడు లభించరు. సో ఒక్కసారి మనం బలరామ్ని ప్రణామంతా చెప్పేసి ఈరోజు క్లాస్ మొదలు పెడదాము. నమస్తే తూహలగ్రాహ, నమస్తే మూసలాయుధ, నమస్తే రేవతికాంత, నమస్తే భక్తవత్సల. అయితే జయదేవ గోస్వామి యొక్క దశావతార స్తోత్రంలో కూడా బలదేవ్ ఒక మెన్షన్ ఉంది. వహ శివ పుసి విషదేవసనం జలదాభం హలహతి భీతి మిలితి యమునాభం కేశవద్రీత హలధర రూపా జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. బలరామ్జీకి జయ. అయితే మనం చరిత్రలో కూడా గమనిస్తాము ఎలా లక్ష్మణుడు ఒక కృప లేకపోతే, నిత్యానంద ప్రభు ఒక కృప లేకపోతే, బలరామ్ ఒక కృప లేకపోతే మనకి భగవంతుడిని మనము అందలేము. మనం చూస్తాము ఎప్పుడైతే శ్రీరాముడు ఒక అవతారంలో భగవంతుడు అవతరించారో అప్పుడు లక్ష్మణ్ కృప లేనప్పుడు ఏమైంది, సుగ్రీవ్ చాలా సఫర్ అయ్యాడు. ఎప్పుడైతే సుగ్రీవ్తో భగవంతుడు బంధుత్వంని చేసుకున్నారు, ఇద్దరు ఒక ట్రీటీ ఫామ్ చేశారు, అప్పుడు ఏం చెప్పారు, అయితే నువ్వు వెళ్ళు వాలీతో యుద్ధం చేసుకో, వాలీని నువ్వు ఛాలెంజ్ చేసుకో, సవాల్ చేసుకో, నేను వెనక నుంచి బాణం వేస్తాను. కానీ అప్పుడు ఏమైంది, ఎప్పుడైతే వాలీని తను సవాల్ చేశారు, వాలి బయటికి వచ్చేసారు, వాలి సుగ్రీవ్ ఫైట్ చేస్తున్నారు, భగవంతుడు వెనక నుంచి చూస్తున్నారు చెట్టు వెనక నుంచి, కానీ బాణం వేయలేదు. అయితే దానికి బాగా దెబ్బ తగిలింది. రోజంతా ఫైటింగ్ చేసిన తర్వాత సాయంత్రం ఎప్పుడైతే బయటికి మళ్ళీ వెనక వచ్చినప్పటికీ సుగ్రీవ్ అడుగుతున్నారు, అంత మోసం చేశారేంటి, ఇప్పుడు కదా మనం ఫ్రెండ్షిప్ చేసుకున్నారు, మీరే కదా అన్నారు మీరు చాలా శక్తివంతులు, మీరు చక్కగా బాణం వేస్తారు, ఎందుకు వేయలేదు వాళ్ళకి, ఎందుకు చంపలేదు. అప్పుడు భగవంతుడు చాలా అమాయకులుగానే, యాక్చువల్గా మీరిద్దరు కవత్ర ట్విన్స్ కదా, నాకు అర్థం అవ్వట్లేదు, ఎవరు సుగ్రీవు ఎవరు వాళ్ళు, కన్ఫ్యూజ్ అయ్యి నిన్నే చంపేస్తానేమో అని భయంతో నేనేం చెయ్యలేదు అంటే, అవునా అని ఆ మాట విని వెంటనే లక్ష్మణ్ ఒక మెడలో మాల ఉందన్నమాట, వెంటనే లక్ష్మణ్ ఆ మాల వేసేసారు సుగ్రీ మీద. ఇప్పుడు ఇంకా డౌట్ ఉండదు, నీ మీద నా మాల ఉంటుంది, వాళ్ళకి మాల ఉండదు కదా, ఇప్పుడు వెళ్ళి ఫైట్ చేయి, ఈసారి ఇంకా బాణం వేస్తారు. ఎప్పుడైతే లక్ష్మణ్ ఆ మాల వేసారు, భగవంతుడు ఒక చిరునవ్వు, ఓకే గురు ఒక ఆశీర్వాదం, లక్ష్మణ్ ఒక ఆశీర్వాదం దొరికింది, ఇప్పుడు అయిపోతుంది పని. సో ఇమీడియట్గా మళ్ళీ ఏమవుతుంది, ఇంకొకసారి ఎప్పుడైతే సవాల్ చేస్తారో అప్పుడు భగవంతుడు మాల చూసుకుని వాలి మీద బాణం వేస్తారు. అదే మీరు చూడండి ఈవెన్ చైతన్య లీలలోనే రఘునాథ్ దాస్ గోస్వామి ఎన్నో ప్రయత్నాలు చేశారు, చాలాసారి ప్రయత్నం చేశారు ఇంటి వదిలేసి ఫుల్ టైం చైతన్య మహాప్రభు మిషన్లో వచ్చేయాలని, కానీ సక్సెస్ఫుల్ అవ్వలేదు. ప్రతిసారి వాళ్ళ పేరెంట్స్ లాగి మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే నిత్యానంద ప్రభు ఒక బ్లెస్సింగ్స్ దొరికింది, ఎప్పుడైతే ఆ పాణిహాటి ఫెస్టివల్ చేసి వైష్ణవాలు ఒక బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, అప్పుడు ఇంకా ఆసారి రఘునాథ్ దాస్ గోస్వామి ఎప్పుడైతే ఎస్కేప్ అయ్యారు ఇంకా మళ్ళీ వెళ్ళడానికి లేదు.
ఆయన ఫుల్ టైమ్ ఆ మిషన్లో వెళ్ళగలరు. సో గురువు ఒక ఆశీర్వాదం అనకే అవసరం. అలానే దేవకీ మాత భగవంతుడు ఒక అమ్మగారు, కానీ కూడా ఆవిడకి కృష్ణుడు డైరెక్ట్గా లభించలేదు. ఫస్ట్ గర్భంలో ఎవరు ప్రవేశించారు? బలరాముడు గర్భంలో ప్రవేశించేసి ఆ గర్భాన్ని క్లీన్ చేశారు. ఎందుకంటే దాంట్లో షటగర్భ అసురాలు. ఆ అసురాలు ఎవరు? ఆ అసురాలు యాక్చువల్గా బ్రహ్మకి ఒక మానసపుత్రుడు ఉన్నాడు, మారీచి. ఆ మారీచికి ఆరుగురు పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళు చాలా బద్మాషులు. అంటే సొంత తండ్రికైనా రెస్పెక్ట్ చేయట్లేదు, బ్రహ్మని కూడా అవమానిస్తున్నారు. అప్పుడు బ్రహ్మ కోపం వచ్చి, అండ్ గ్రాండ్ ఫాదర్ కదా, కోపం వచ్చేసి మీరు అసురుల్లాగా ప్రవర్తిస్తున్నారు, వెళ్ళండి అసురులుగా పుట్టండి. సో అప్పుడు తర్వాత జన్మంలో వాళ్ళ కాలనేమి ఒక పుత్రుడుగా జన్మించారు. అయితే కాలనేమి ఎవరు అబ్బాయి అంటే హిరణ్యాక్ష. సో అప్పుడు కూడా ఒక సందర్భంలోనే హిరణ్యకశ్యపుకి వీళ్ళు అవమానించారు పిల్లలు. అప్పుడు మళ్ళీ హిరణ్యకశ్యపు ఇంకా మీరు వెళ్ళి ఏమవుతుందంటే మీ జీవితం, అంటే హిరణ్యకశ్యపు అలా శపించలేడు కదా, మీరు వెళ్ళి అసురులు అవ్వండి అని, తను కూడా అసురుడుగానే ఉన్నాడు కదా. సో మీరు ఎలాంటి జన్మం పొందుతారంటే వచ్చే జన్మంలో మీ సొంత తండ్రి మిమ్మల్ని చంపేస్తారని. అప్పుడు కాలనేమి వచ్చే జన్మంలో కంసగా పుడితే ఈ శటగర్భ అసురాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మళ్ళీ దేవకి ఒక పిల్లలుగా పుడితే అప్పుడు కంస చేత వీళ్ళందరూ చంపబడారు. సో ఆఫ్ కోర్స్ భక్తి వినోద్ ఠాకూర్ అంటారు ఈ ఆరుగురు పిల్లలు ఎవరంటే మనలో ఉన్న ఆరు అనర్థాలు, కామ క్రోధ మోహ మద మత్సర్యాలు. సో అది వెళ్ళకపోతే కృష్ణ మన జీవితంలో ఎలా వస్తారు? అందుకోసం గురువు వచ్చి ఏం చేస్తారు? ఆ కామ క్రోధ మోహ మద మత్సర్యాన్ని క్లీన్ చేస్తారు. అప్పుడు ఎవరి జీవితంలో అయినా మీరు బాగా గమనిస్తే ముందు జీవితంలో గురువు ప్రవేశిస్తారు, తర్వాత కృష్ణ ప్రవేశిస్తారు. గురువు ప్రవేశించారంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ కృష్ణ విల్ కమ్ ఇన్ అవర్ లైఫ్ అన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకోసం నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఏమంటారు? హెనో నీతాయ్ బినే భాయ్ రాధాకృష్ణ పాయ్ తేనాయ్ దృఢకరి ధరో నీతాయ్ పాయ్. హెనో నీతాయ్ బినే భాయ్, నిత్యానంద ఒక కృప, లక్ష్మణ్ ఒక కృప, బలదేవ్ ఒక కృప లేకపోతే రాధాకృష్ణ పాయితేనాయ్. దృఢకరి ధరో నీతాయ్ పాయ్. అందుకోసం ఏం చేయాలి? దృఢంగా నిత్యానంద ఒక కాలుని మనము పట్టుకోవాలన్నమాట. సో అందుగురించి ఈరోజు ఒక క్లాసు బాగా ఆలకించండి, గంభీరంగా ఆలోచించండి. మనం ఎలా బలరాముని ప్రే చేయాలి, మన మూడ్ ఎలా ఉండాలి, బలరాముడి దగ్గర మనం ఏం అడగాలి, చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్. భగవన్ కృష్ణుడికి బలరామకి యాక్చువల్గా ఎటువంటి తేడాయే లేదు. అంటే ఎవరన్నారు, ద్రౌపది డిసైపుల్ ఎవరి దగ్గర వింటే ఆయన అన్నారు, బలరామ్ ఈజ్ వైట్ కృష్ణ, అంటే ఒక కలర్ తప్ప ఏమీ తేడా లేదు. సో ఇన్ఫ్యాక్ట్ చైతన్య చరితామృతంలో ఒక శ్లోకం వస్తుంది, సర్వావతారి కృష్ణ స్వయం భగవాన్ తన్హర ద్వితీయ దేహ శ్రీ బలరామ్. స్వయం భగవాన్ ఎవరు? కృష్ణ. తన్హర ద్వితీయ దేహ సెకండ్ బాడీ ఎవరంటే బలరామ్. వాళ్ళు ఎటువంటి తేడా లేదు. ఏకై స్వరూప దుయి భిన్న మాత్ర కాయ్ ఆద్యకాయ వ్యూహ కృష్ణ లీలార సహాయ్. ఏకై వాళ్ళిద్దరు ఒకే, కాకపోతే లీలా సహాయ్, లీలాలో ఒక వెరైటీ యాడ్ చేయడానికి ఆయన వేరే దేహం ధరించి వస్తారు, కానీ కృష్ణుడికి బలరామ్కి ఎటువంటి తేడా లేదు. అయితే తత్వ పర్స్పెక్టివ్తో మనం అర్థం చేసుకోవాలంటే ఎప్పుడైతే భగవంతుడు విస్తరిస్తారో ఆ విస్తారంలో కూడా రెండు రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి ప్రకాష్, భగవంతుడు ఒక ప్రభావ ప్రకాష్. ఒకటి వైభవ ప్రకాష్. ప్రభావ ప్రకాష్ అంటే ఎప్పుడైతే భగవంతుడు విస్తరించినప్పుడు అచ్చు భగవంతుడు లాగే ఉన్నారంటే ఆ ముక్కైనా మాటలైనా రంగైనా ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈజ్, ఫామ్ అండ్ పవర్, శక్తిలో రూపంలో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారంటే దాన్ని ప్రభవ ప్రకాష్ అంటారు. కొంచెం తేడా ఉందనుకోండి దాన్ని వైభవ ప్రకాష్ అంటారు. సో ప్రభవ ప్రకాష్ రూపం మనం ఎక్కడ చూడొచ్చు? ఎప్పుడైతే కృష్ణ ద్వారకాలో 16,108 రాణిలతోని సహవాసం చేశారో ఆయన విస్తరించారు, కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఎటువంటి తేడా ఉండదు, ఫామ్ అండ్ పవర్లో సేమ్ ఉంటారు. వైభవ ప్రకాష్ అంటే కొంచెం తేడా ఉంటుంది, లైక్ బలరామ్. బలరామ్ అండ్ కృష్ణలో తేడా ఏముంది? కృష్ణుడు వంశీవాహిస్తే బలరామ్ బఫెలో హార్న్ పట్టుకుంటారు, కృష్ణుడు బ్లాక్గా ఉంటే బలరామ్ వైట్గా ఉంటారు, కృష్ణుడు రాధారాణితో ఎంజాయ్ చేస్తారు, బలరామ్ రాధారాణితో ఎంజాయ్ చేయరు, కృష్ణుడు ఒక శరీరపు రంగు మాన్సూన్ క్లౌడ్ లాగా ఉంటుంది, బలరామ్ ఒక ఆటమ్ క్లౌడ్ లాగా ఉంటారు. అంతే, చిన్న చిన్న తేడా, లేదంటే బలరామ్కి కృష్ణకి తేడా లేదు. సో యాక్చువల్గా
శ్రీల ప్రభుపాద్కి ఎవరు అడిగినప్పుడు శ్రీల ప్రభుపాద్ అదే అన్నారనమాట, కృష్ణ ఈజ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, బలరామ్ ఈజ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ సర్వీటర్ గాడ్ హెడ్. అంటే కృష్ణ రూపంలోనే భగవంతుడు సేవని స్వీకరించడానికి వస్తారు, బలరామ్ రూపంలో సేవని అందించడానికి వస్తారు. అదే తేడా తప్ప ఇద్దరిలో తేడా లేదు. సో ప్రభుపాద్ ఒక క్లాస్లో నేను విన్నాను, ఆయన అంటున్నారు కృష్ణ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, సో మనం అన్నీ ఆయనకి బెస్ట్ ఇవ్వాలి, సో సేవ కూడా ఆయనకి మనం బెస్ట్ భావంలో చేయాలి. సో బెస్ట్ సేవ ఎలా చేయాలి మనకి అర్థం అవ్వదు, కనుక భగవంతుడే బలరామ రూపంలో వచ్చి తనని తను సేవ చేసుకుని మనకి నేర్పిస్తారు, ఓకే ఇలా మనం సేవని అందించాలి, రైట్? సో బలరామ్ ఈజ్ వెరీ 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 స్పెషల్. ఇన్ఫ్యాక్ట్ బలరామ్ ఈజ్ ద ఓన్లీ కంపానియన్ ఆఫ్ ద లార్డ్ ఎవరైతే ప్రతి లీలలో కనిపిస్తారు. ఇప్పుడు మనం కృష్ణలీల చూస్తే మూడు భాగంలో ఉంది, ఒకటి బృందావన్ లీల ఉంది, ఒకటి మథురా లీల ఉంది, ఒకటి ద్వారకా లీల ఉంది. బృందావన్ లీలలో గోపికలు రాధారాణి ఉన్నారు, కానీ మళ్ళీ వాళ్ళు ద్వారకా లీలలో లేరు. ఆ రాణీలు ఎవరైతే ద్వారకా లీలలో ఉన్నారో వాళ్ళు మథురా లీలలో లేరు. కానీ బలరామ్ ఈజ్ ఓన్లీ పర్సన్, రాధారాణి కూడా కాదు, రాధారాణి కూడా ఒక లీలలో ఉన్నారు, కానీ బలరామ్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ మీరు చూస్తారు. ఆల్ ద టైమ్ కాన్స్టెంట్ కంపానియన్ భగవంతుడితోనే ఉంటారు. 11 ఇయర్స్ భగవంతుడు బృందావన్లో ఉన్నప్పుడు బలరామ్ ఉన్నారు, తర్వాత 18 ఇయర్స్ మథురాలో ఉన్నప్పుడు బలరామ్ ఉన్నారు, తర్వాత 96 ఇయర్స్ ద్వారకాలో ఉన్నప్పుడు బలరామ్ ఉన్నారు. సో బలరామ్ ఈజ్ ద మోస్ట్ ఇంటిమేట్ అసోసియేట్, యాక్చువల్లీ భగవంతుడే, కానీ భగవంతుడు ఒక విస్తారం అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ ఆ చతుర్వ్యూహ విస్తారం ఏదైతే భగవంతుడిది అవుతుంది, ఫస్ట్ కృష్ణ నుంచి బలరామ్, తర్వాత బలరామ్ నుంచి చతుర్వ్యూహ, సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న వాసుదేవ్, మళ్ళీ ఆ సంకర్షణ నుంచి మళ్ళీ నారాయణ విష్ణు, మళ్ళీ నారాయణ విష్ణు నుంచి మళ్ళీ చతుర్వ్యూహ ఫామ్స్ ఉంటాయన్నమాట, మళ్ళీ దాని నుంచి మళ్ళీ కారణోదక్షాయ విష్ణు, మళ్ళీ గర్భోదక్షాయ విష్ణు, శిరోదక్షాయ విష్ణు. కానీ ద ఫస్ట్ ప్రథమ్ ఎక్స్పాన్షన్ భగవంతుడిది అది బలరామ్ అనమాట. సో ఈరోజు క్లాస్లో నేను ఎలా అనుకున్నానంటే మనం ఏం చేద్దామంటే ఎస్ఎస్ఎస్ఎస్ 4 డైమెన్షన్స్లో బలరామ్ని డిస్కస్ చేసుకుంటాం. బలరామ్జీ ఒక లీల, ఎస్ ఫర్ ఎలా బలరామ్జీ మనకి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఆధ్యాత్మిక శక్తిని ఇస్తారు, ఎస్ ఫర్ ఎలా బలరామ్జీ మనకి స్పిరిచువల్ మాస్టర్ని ప్రసాదిస్తారు, ఎస్ ఫర్ ఎలా బలరామ్జీ ఒక పాస్ట్ టైమ్స్ చాలా స్వీట్గా ఉంటాయి, అండ్ ఇంకా ఎస్ ఫర్ ఎలా బలరామ్జీ మనకి సర్వీస్ యాటిట్యూడ్ నేర్పిస్తారు. సో టుడే ఈ 4 డైమెన్షన్స్లో మనం డిస్కస్ చేస్తాం హౌ బలరామ్జీ హెస్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్స్ అండ్ ఎలా మనకు ఆయన హెల్ప్ చేస్తారు. సో ఎస్ ఫర్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ బలరామ్జీ మనకి ఆధ్యాత్మిక శక్తి ఇస్తారు. ఆధ్యాత్మిక శక్తి, ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు, కావాలంటే ఆయన అది కూడా ఇస్తారు, కానీ మనకి భక్తి జీవితంలో కావాల్సింది ఏంటంటే మాలాబ్యాగ్లో చేతేయడానికి శక్తి కావాలి. రాయి జరిపేమంటే జరిపేస్తాము, మాలాబ్యాగ్లో చేతేయాలంటే చాలా కష్టం, సేవ చేయాలంటే చాలా కష్టం, అహంకారాన్ని వదిలేయాలంటే చాలా కష్టం. ఆ ఒక ఆధ్యాత్మిక శక్తి శ్రీమద్ భాగవతంని ఓపెన్ చేసి చదవాలంటే చాలా కష్టం, ఆ శక్తిని బలరామ్ చేస్తారు. ఆయన పేరే బలరామ్. ఇన్ఫ్యాక్ట్ శ్రీల ప్రభుపాద్కి ఎవరు అడిగారు బృందావన్లో మీరు కృష్ణ బలరామ్ని ఎందుకు స్థాపించారు, అప్పుడు ప్రభుపాద్ అన్నారు ఎందుకంటే కృష్ణ మనకి జ్ఞానం ఇస్తారు, కానీ ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మన ఆచరణలో తీసుకురావడానికి శక్తి బలరామ్ ఇస్తారు. సో అది ఆ కాంబినేషన్ అనమాట. ఇస్తున్నారు కదా కృష్ణ జ్ఞానం, మొత్తం 700 శ్లోకాసే పలికేశారు, కానీ ఆచరించగలుగుతున్నామా? అది చెప్పింది వింటున్నాము, జ్ఞానం చాలా బాగుంది, కానీ ఆచరణలో తీసుకురావడానికి శక్తి అనేది బలరామ్ ఇస్తారు అనమాట. బల రామ్ 2 విషయాలు చేస్తారు బలరామ్ మన జీవితంలో, ఒకటి బల శక్తి ఇస్తారు, ఒకటి రామ్ ఆనందం ఇస్తారు, భక్తిలో ఆనందం ఇస్తారు. ఎందుకంటే భక్తికి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఒకటి అనర్థ నివృత్తి, ఒకటి అర్థ ప్రవృత్తి. అంటే కొన్ని వదిలేయాలి, కొన్ని స్వీకరించాలి. వదలడం వదిలేస్తున్నాం, కానీ ఇటు స్వీకరించాలి కూడా. చెడు అలవాట్లు మానేస్తాం, వెరీ గుడ్, కానీ మళ్ళీ డివోషనల్ సర్వీస్ కూడా చేయాలి కదా, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. రెండుని మనం చక్కగా బ్యాలెన్స్ చేయాలి. అయితే చెడు అలవాట్లు బహుశా మేబీ వదిలేస్తామేమో, కానీ ఒకవేళ భక్తిలో ఆనందం రాకపోతే ఎక్కువ రోజులు దాన్ని కొనసాగించలేరు. ఈరోజు మార్నింగే మన డివోటీస్కి బెంగాలీలో క్లాస్ ఇస్తుంటే దాని గురించి ముఖ్యంగా మేము చర్చించాము, ఎలా భక్తిలో స్వాద్, భక్తిలో రుచి రాకపోతే ఎక్కువ రోజులు, అంటే ఎన్ని రోజులు మాతాజీ చెప్పారని చాంటింగ్ చేసుకుంటారు, ఎన్ని రోజులు మాతాజీ చెప్పారని వెళ్ళాలని టెంపుల్ వస్తారు, ఎన్ని రోజులు
కొన్ని రోజులు రాగలుగుతారు, కానీ మీకు ఆనందం వస్తేనే మీరు రాగలుగుతారు. ప్రసాదంలో ఆనందం, భక్తులు ఒక సాంగత్యంలో ఆనందం, క్లాస్ వినడంలో ఆనందం, ఆ ఆనందం మీకు వస్తేనే మీరు రాగలుగుతారు. లేదంటే నా ఫోర్స్ మీద ఎన్ని రోజులు వస్తారు? మాతో చెప్పారు కదా వెళ్ళాలి వెళ్ళాలని కాదు కదా. సో బలరాంజీ ఆ హెల్ప్ మనకి చేస్తారు, ఆ ఆనందం మనకి ఇస్తారు, యాత్రలో ఆనందం, కీర్తనలో ఆనందం. సో బలరాంజీ రెండు చేస్తారు, టు గివ్ స్ట్రెంగ్త్ టు సే నో టు మాయా అండ్ ఎస్ టు కృష్ణ. ఈ రెండు సైమెంటేనియస్లీ అవ్వాలి. సమ్టైమ్స్ వీ సే నో టు మాయా, కానీ కృష్ణకి కూడా ఎస్ చెప్పము, ఏదో టైంపాస్ టైం వేస్ట్ చేసుకుంటాము. మేబీ యాంటీ డివోషనల్ యాక్టివిటీస్ చేయట్లేదు మనం, కానీ నాన్ డివోషనల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చేమో. ఏదైతే ఆధ్యాత్మిక జీవితంకి వ్యతిరేకంగా ఉన్నాయి అలాంటి పనులు చెయ్యమేమో, మేబీ అభద్ర స్త్రీ సంఘమైనా మాంసాహారమైనా మత్తు పానీయాలైనా మేబీ చెయ్యమేమో, కానీ ఏదైతే డివోషనల్ కాదు అలాంటి చేసుకుంటామేమో. లైక్ ఇట్ మేబీ క్రికెట్ మ్యాచ్ చూడడం, లేదంటే ఊరికే గృహప్రవేశాలు, మ్యారేజ్లు, ఇది అది ఊరికే అటెండ్ అవ్వడము. సి జీవితంలో ప్రతిదానికి ఒక టైం ఉంది, ఎండ్ వరకు అది చేస్తూనే ఉంటే దానికి ఎండ్ ఏమీ లేదు. కొన్ని రోజుల తర్వాత ఓకే నా డ్యూటీస్ అయిపోయింది ఇంకా ఇట్స్ ఎనఫ్. కొన్ని మనము వాలంటీర్గా కట్ చేసుకోవాలి. అంటే వాళ్ళు పిలుస్తారు వాళ్ళకి ఏముంది, మీరు ఏదో ఒక 1001 or 2001 కవర్ చేస్తారు కదా, వాళ్ళు పిలుస్తారు. కానీ మీరే వాలంటీర్గా ఊర్లో లేమండి ఇలా అయిందండి ఏదో సంథింగ్ చెప్పి బాగాలేదండి అని మెల్లమెల్లగా అన్నీ కట్ చేయాలి. మనకి ఏంటంటే మనకి రెండు కావాలి, ఇటు రిలేషన్షిప్స్ కావాలి, ఇటు మ్యారేజ్ కావాలి, ఆ గ్రహ ప్రవేశాలు కావాలి, అన్నీ కావాలి. అలా కృష్ణ కాన్షియస్నెస్ కూడా కావాలి. ఆ సీరియస్నెస్ లేదు, నా కృష్ణ కాన్షియస్నెస్సే కావాలి, నాకు ఇది వద్దు అని మనం ఎంచుకుంటే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ మనకి ఇంకా ఆసక్తి మనం వదలలేకపోతున్నామన్నమాట. సో అది బలరాంజీకి అడగాలి, ప్లీజ్ గివ్ మీ స్ట్రెంగ్త్ టు సే నో టు మాయా. అండ్ ప్రాబ్లం ఏంటంటే మనకు ఒక్కొక్కసారి అలాంటి అటెండ్ చేసినప్పుడు కూడా మన మనసుని మనం ఏదో సర్దేసుకుంటామన్నమాట. అంటే చాలాసారి ఆ యూటిలిటీ ఇస్ ద ప్రిన్సిపల్ పేరు మీద మనం సెన్స్ గ్రాటిఫికేషన్ చేసుకుంటాం, మనకే అర్థమవ్వదు. కొన్ని సందర్భాల్లో నేను డివోటీస్కి చూశాను, ఇక్కడ ఎందుకు వెళ్తున్నారు, ప్రభుజీ టెంపుల్లో సేవ ఉందంటే, లేదు మాతాజీ అక్కడ మంచి కాంటాక్ట్స్ మెంబర్షిప్ అవుతుందేమో ఫ్యూచర్లో. ఏ మెంబర్షిప్ అవుతుంది అది, ఊరికే ఏదో మన మైండ్ని సర్దుకోవడానికి. లేదు మాట రిలేటివ్స్కి కాంటాక్ట్ పెడితే ఎప్పుడైనా ఫ్యూచర్లో హెల్ప్ఫుల్ ఉంటారేమో. టెంపుల్కి మాతాజీ నాకు వెళ్ళాలండి, టెంపుల్కి హెల్ప్ఫుల్ ఉంటుంది. మన మనసు లోపల మనం ఆలోచించాలి, ఎంత టెంపుల్కి హెల్ప్ఫుల్ కోసం వెళ్తున్నాము, ఎంత మన సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం వెళ్తున్నాము. సి గురువు అనేసరిగా మనకి పాండ్ వరకు తీసుకువెళ్ళగలుగుతారు, నీళ్ళు తాగపించలేరు కదా. ఆ ఒక్క వాలంటీర్ డిసిషన్ మనం తీసుకోవాలి. హౌ లాంగ్ ఐ వాంట్ టు మెయింటైన్ దిస్ మెటీరియల్ కనెక్షన్స్ అన్నమాట కదా. అందుకోసమే కదా వైదిక శాస్త్రాల్లో బ్రహ్మచారి, గృహస్థ, వనప్రస్థ, సన్యాసని ఇచ్చారు. సో దాట్ ఎప్పుడైతే మన పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతాయి, మనం ఇంకా వనప్రస్థకి వెళ్ళిపోవడమే, ఇంకా అందరితో మెల్లమెల్లగా రిలేషన్షిప్స్ కట్ చేసేసి ఓన్లీ కృష్ణని సెంటర్లో పెట్టుకొని వీ హ్యావ్ టు వాలంటీర్లీ. మనకి ఏంటంటే ఎప్పటి వరకు మన దగ్గర నుంచి ఎవరు లాగరు అప్పటి వరకు దాన్ని మనం వదిలే మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు లాగడం కోసం వెయిట్ చేయాలి, ఎందుకు మనమే ఇచ్చేయకూడదు, ఇంకా చాలు నేను చేసుకున్నాను ఇంకా చాలా ఇయర్స్ ఇంకా అయిపోయింది, ఇంకా ఎవరు రిలేటివ్స్ ఫోన్ చేసాను సారీ నేను రాలేను, ఐ హ్యావ్ సర్వీస్ ఇన్ టెంపుల్, ఇంకా నేను ఏం, మై లైఫ్ ఇస్ నౌ సెంటర్ అరౌండ్ ద టెంపుల్. ఆధ్యాత్మిక శక్తి మనకి ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ బలరాం ఇస్తారు. అండ్ ఈరోజు మార్నింగ్ ఒక నిజమైన ఘటన డివోటీస్తో షేర్ చేస్తూ ఉన్నాను. మొన్న మేము లండన్ వెళ్ళినప్పుడు ఒక బ్రహ్మచారి ఉన్నాడు, నిజమైన ఘటన, పేరు చెప్పను బాగుండదు రికార్డింగ్ అవుతుంది. తన బ్రహ్మచారి చాలా సంవత్సరాల నుంచి, కాకపోతే పూర్వంలో బ్రహ్మచారి తీసుకునే ముందు తను తాగేవాడు అనమాట. సో ఒకరోజు హరినామ సంకీర్తన, ఆయన సోహో స్ట్రీట్ టెంపుల్ నుంచి, ఒకరోజు హరినామ సంకీర్తనకి డివోటీస్ అందరు వెళ్ళారు, హ్యాపీగా కీర్తన చేసుకుంటున్నారు, చేస్తూ ఆ రోడ్ నుంచి పాస్ అయ్యారు. ఎక్కడి నుంచి అయితే ఆ బార్ ఉంది, సో వెంటనే తనకి ఆ పాత స్మృతులు గుర్తొచ్చేసాయి. అబ్బా నేను ఎంతలాగా తాగేవాడు, ఇలా వచ్చేది, మా ఫ్రెండ్స్ అందరు మేము షికారికి వెళ్ళేవారు అని ఆ గుర్తు వచ్చి ఆ బార్ వైపు చూస్తూ నడుస్తున్నాడు. చూడలేదు, ఒక ఎలక్ట్రికల్ పోల్ వచ్చింది, టప్పని తగిలింది అనమాట హెడ్ మీద. అయితే పెద్ద బంప్ అయిపోయింది ఇక్కడ, ఇలా పెద్ద అయిపోతుంది ఒక్కొక్కసారి మనకి ఇలా నెత్తి మీద తగిలితే. అండ్ కోఇన్సిడెంట్లీ మరుసటి రోజు తందే భాగవతం క్లాస్, తను కూర్చున్నప్పటికీ అందరు చూస్తున్నారు ప్రభుజీకి ఏమైంది అని. కానీ తను చాలా ఆనెస్ట్ డివోటీ, చెప్పేశాడు ఇలా అయ్యిందండి, నిన్న ఆ బార్ని చూసి నాకు అలా నా పాత స్మృతులు గుర్తొచ్చేసి ఆ ఎలక్ట్రికల్ పోల్ చూడలేదని నాకు తగిలిందని. కానీ తర్వాత తను ఏదైతే చెప్పాడో అది ముఖ్యం, తను దానికి పర్పోర్ట్ ఇచ్చాడు, తాత్పర్యం. తను అన్నాడు,
భక్తి జీవితంలో మాయా అనేసరిక 1 ఇయర్ 2 ఇయర్ 5 ఇయర్ 10 ఇయర్ 20 ఇయర్ అసలు మనకి వదలదు, డీకేడ్స్ వరకు మనకి అది డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. మన పాత స్మృతులు మనకు ఒక్కొక్కసారి లాగుతాయి భక్తి జీవితంలో. మనం భక్తిలో వచ్చేసాము కానీ కూడా అది మనకి ఏదో రూపంలో మనకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ మనకి రండి 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 అని చెప్తూ ఉంటాయి. అది మనకి ఆ వాళ్ళని ఎంచుకోకుండా ఉండడానికి మనకి శక్తి కావాలి. చాలాసారి నాకు నాతో చాలామంది డివోటీస్ షేర్ చేస్తారు, అంటే ఎవరైతే కొంచెం హిపోక్రసీ ఉంటుంది వాళ్ళు షేర్ చేయరు, వాళ్ళంటే మేము ప్యూర్ డివోటీస్ అని అలానే మూవ్ అవుతూ ఉంటారు. కానీ కొందరు ఆనెస్ట్ డివోటీస్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు మాతాజీ ట్రైన్లో వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఆనియన్ పకోడా స్మెల్ వస్తే మాతాజీ గుర్తొచ్చేస్తుంది, ముందు తినేవారు మాతాజీ కదా, ఇప్పుడు అంటే ఒక్కసారి అలా అనిపిస్తుంది ఇప్పుడు మానేస్తాం కానీ టేస్టీగా ఉండేది కదా. ఒకసారి ఒక డివోటీ నాకు చెప్తున్నారు, ఆ ఉడిపి సాంబార్ ఉంది కదా మాతాజీ, దాంట్లో ఉల్లిపాయ ఉంటుంది కదా, అదొక స్మెల్ అన్నమాట. ఎవరు ఒకరు ఒక మీటింగ్కి వెళ్ళారు, అక్కడ అందరూ టీ కాఫీ తాగుతూ ఉంటే ఒక నిమిషం నాకు గుర్తొచ్చేసిన మనం కూడా తాగేవారం కదా. ఎవరైతే ఆనెస్ట్ డివోటీస్ వాళ్ళు ఏంటంటే గురువు దగ్గర ఏది దాయరు, అంటే వాళ్ళకి గురువుని ఇంప్రెస్ చేసి పెద్ద షో పెట్టాలని లేదు, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారా. ఎందుకంటే మనం ఎల్కేజీలో ఉంటే మేము ఎల్కేజీలో ఉన్నామని చెప్పాలి. అప్పుడు ఏంటంటే ఎల్కేజీ సిలబస్ గురువు మొదలు పెడతారు. మనం ఎల్కేజీలో ఉండి నేను పిహెచ్డీ ఉన్నానంటే మళ్ళీ ఇంకా మనకి ఏం ఉండదు, ఇంకా ఆ లెవెల్లో మన క్వశ్చన్ పేపర్స్ వెళ్ళిపోతాయి, మనం ఫెయిల్ అయిపోతూ వెళ్ళిపోతాం. దాని బదులు మనం ఎల్కేజీలో ఉన్నామనుకు చక్కగా గురువు ఆ సిలబస్ ఆ క్వశ్చన్ పేపర్ ఇస్తే మళ్ళీ ఎల్కేజీ నుంచి యూకేజీ వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఎల్కేజీలో ఉండి పిహెచ్డీ లాగా నటిస్తే మళ్ళీ ఏ అవకాశమే లేదు, ఓన్లీ ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్, ఎగ్జామ్ పేపర్లో 0 అయ్యి వెళ్ళిపోతాయి. సో ఆ పాత స్మృతులు ఏంటంటే మనం మళ్ళీ మళ్ళీ పిలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ పాత స్మృతులు చనిపోలేదు, పడుకోనే ఉన్నాయి. కంప్యూటర్ ఒక్కొక్కసారి మనం షట్ డౌన్ చేయకుండా దాన్ని హైబర్నేషన్లో పెట్టేస్తాం కదా మళ్ళీ పని చేయాలేమో అని, అది ఉంది. మన పాత అలవాట్లు పాత వాసనలు చనిపోలేదు, ఇంకా జస్ట్ దానికి అనస్థీషియా ఇచ్చి గురువు ఉంచారు ఇంజక్షన్. అందుకోసం ఆ ఇంజక్షన్ కోసం రెగ్యులర్గా రావాలి. ఎందుకంటే కొన్నాళ్ళకి మళ్ళీ ఈ సండే తీసుకున్నారు ఎనస్థీషియా, ఇంకో 15 డేస్ రాలేదనుకోండి ఎనస్థీషియా పోతుంది, అప్పుడు మళ్ళీ ఆ పాత వాసనలు ఫుల్ ఎంజాయ్లో వెళ్ళిపోతాం. మళ్ళీ రావాలి గురువు దగ్గర, మళ్ళీ ఎనస్థీషియా తీసుకోవాలి. అలా తీసుకుంటూ తీసుకుంటూ మెల్లమెల్లగా ఏదో ఒక రోజు అన్నీ చనిపోతాయి ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అనమాట. సో బలరాంజీ ఆ శక్తి మనకి ఇస్తారు, ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, మాయని వద్దనడానికి ఆ శక్తి మనకి కావాలి. కృష్ణుడిని అవును నాకు మీరు కావాలి నా జీవితంలోని ఆ శక్తి మనకి బలరాంజీ ఇస్తారు. సో స్పిరిచువల్ స్ట్రెంగ్త్ బలరాం మనకి ఆ శక్తిని ఇస్తారు, మన డిటర్మినేషన్ మన దృఢ నిశ్చయాన్ని ఆయన స్ట్రాంగ్గా చేస్తారు. సి ఒకసారి ఒక రాజా వాళ్ళ రాజమహల్లో ఒక సాధు వస్తే అడిగారు, ఎందుకు మీరు అంతా చెప్తారు కదా ఎందుకు అందరు భక్తిలో ముందుకి వెళ్ళలేకపోతున్నారు అంటే, ఆ సాధు అన్నారు రండి నాతో ఒకసారి వంటగదికి రండి. వంటగదికి తీసుకెళ్లారు. ఆ వంటగదిలో ఏంటంటే ఒక మట్టి కుండు ఉంది, దాంట్లో రైసు దాలు కూరగాయలు అన్నీ మంచిగా మిక్స్ చేశారు, సాల్ట్ వేసారు, దాని పైన అలా ఎత్తుగా అది వేలాడుతుంది అండ్ ఆ ఫైర్ ఏదైతే ఉంది అది కింద ఉందన్నమాట. సో ఇప్పుడు రాజాగారికి అడిగారు, ఇది అవుతుందండి ఈ వంట అంటే ఎలా అవుతుందండి, అది చాలా దూరంగా ఉండండి, ఫైర్ ఇక్కడ ఉంది అది ఎక్కడో వేలాడుతుంది. సో అప్పుడు ఆ సాధు అన్నారనమాట, మన జీవితం కూడా అలానే ఉంది, మన దగ్గర అన్నీ ఉన్నాయి, మన దగ్గర గురు పరంపర ఉంది, శ్రీమద్ భాగవతం ఉంది, హోలీ నేమ్ ఉంది, ఎవ్రీథింగ్ మన దగ్గర ఉంది, కానీ ఆ ఫైర్ లేదు, ఆ ఫైర్ ఎక్కడో దూరంగా ఉంది. ఆ ఫైర్ మంచిగా లైట్ అవ్వాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే, మన సాధన, భక్తులు ఒక సాంగత్యం, శాస్త్రం చక్కగా చదువుకోవాలి, గురువు ఒక స్ట్రెంగ్త్. ఆ గురువు ఏం చేస్తారంటే ఆ కుండ ఏదైతే దూరంగా ఉందో దాన్ని లాగి కింద తీసుకుని ఫైర్ మీద పెడతారు. ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఆ ఫైర్ గురువు ఇస్తారు. ఆయన గురువు ఎవరంటే బలరాంజీ, ఆది గురు, ఆయన మనకి ఆ స్ట్రెంగ్త్ని ప్రసాదిస్తున్నారు. సో ఈరోజు బలరాం జయంతి ఒక రోజుని మనం బలరాంజీకి ప్రే చేయాలి, ప్లీజ్ గివ్ మీ దట్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అన్నమాట. సి మనం అందు గురించి మీరు ఒకటి గమనించండి, కృష్ణ అండ్ బలరాం చాలా అసురుల్ని చంపారు. అండ్ భక్తి వినోద్ ఠాకూర్ ఆయన ఒక పుస్తకం కృష్ణ సంహితాలు అంటారు, ఏ ఏ అసురుని అయితే కృష్ణ బలరాం చంపారు ప్రతి అసురు ఒక అనర్థాన్ని ప్రతినిధిత్వం చేస్తుంది. అలా చెబుతూ ఆయన ఏమన్నారంటే, కృష్ణుడు ఏ ఏ అసురాల్ని చంపారు, ఆ అసురాలు ఏ ఏ అనర్థాలని ప్రతినిధిత్వం చేశారు, ఆ అనర్థాలని ఒక్కొక్కసారి హోలీ నేమ్ ద్వారా కూడా మనం తొలగించవచ్చు, దాన్ని మనం నాశనం చేయవచ్చు, కానీ బలరాం ఏ అసురాల్ని అయితే చంపారు, ఆ అసురాలు ఏ ఏ అనర్థాన్ని ప్రతినిధిత్వం చేశారు, ఆ అనర్థాన్ని మన శక్తితో నాశనం చేయలేము. మనకి గురువు కావాలి,
సో దాంట్లో భాగంగానే ఒక రాక్షసుడు, ఒక అసురుడు ఎవరికైతే బలరాం చంపారో తన పేరేంటంటే ధేనుకాసు. అండ్ ధేనుకాసుర్ భక్తి వినోద్ ఠాకూర్ చేస్తారు. దేనికి రిప్రజెంటేషన్ చేస్తారంటే అన్నెసెసరీ బర్డెన్. ఒక గార్ది ఏం చేస్తుంది, యాక్చువల్గా గార్ది బరువు మోసుకునే అవసరం లేదు. గార్ది కావాల్సింది ఏంటి, గడ్డి. అది ఉచితంగా అవైలబుల్ ఉంది, కానీ గార్దికి బుద్ధి ఉండదు. అందుకోసం గార్ది ఏమనుకుంటుందంటే ఈ బరువు తీసుకుంటే నా యజమాని నాకేదో పెడతారని, అందుకోసం అనవసరంగా బర్డెన్ తీసుకుంటారు. సో మన ఒక ఆలోచన కూడా ఆ గార్దిలాగానే ఉంది. మనం ఏమనుకుంటాం, అన్నెసెసరీ మెటీరియలిస్టిక్ డిజైర్, మెటీరియలిస్టిక్ ఆంబిషన్స్, ఆస్పిరేషన్స్ని మన వీపీ మీద పెట్టి అనవసరంగా మోసుకుంటున్నాం. అండ్ గురుగారు మనకి చెప్తుంటారు, ఇంత అవసరం లేదు, నేను ఏం చెయ్యకపోయినా కూడా కృష్ణ విల్ ప్రొవైడ్, డోంట్ వరీ. నో నో నో, ఐ హ్యావ్ టు టేక్ కేర్, లైక్ గార్దిలాగా ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ అన్నెసెసరీ బర్డెన్. అసలు ఆ డాంకీకి చెప్తున్నారు అవసరం లేదు, అటు నీకు నీకు ఏం కావాలి, గడ్డే కదా. అలా గురువు మనకి నీకు ఏం కావాలి, రోటీ కప్పడం మకానలే, అది దానికోసం ఇంత కష్టపడే అవసరం లేదు, నువ్వు ఆధ్యాత్మిక జీవితాన్ని సాక్రిఫైస్ చేసేస్తున్నావు నీ అన్నెసెసరీ మెటీరియల్ డిజైర్స్ కోసం. సో ఆ గార్దిలాగా ప్రవృత్తి మనలో ఉంది. గార్ది ఏం చేస్తుంది, బ్రెయింగ్, దానికి తెలుగులో ఏం చెప్తా తెలియదా, ఒక శబ్దం చేస్తుంది కదా, అది చాలా అసహ్యంగా ఉంటుంది వినడానికి అనమాట. మనం కూడా అదే చేస్తాం. ఎప్పుడైతే మనం కృష్ణుడు గురించి మాట్లాడట్లేదు, మనం ఇతరుల గురించి మాట్లాడుతున్నామంటే వీఆర్ బ్రెయింగ్ లైక్ డాంకీ, డాంకీలాగా శబ్దం చేసుకుంటున్నాం. డాంకీ ఏం చేస్తాడు, మూర్ఖుడు, తనకి బుద్ధి లేదు, మనకు కూడా బుద్ధి లేదు. ప్రభుపాద దొరికారు, గురువు దొరికారు, పరంపర దొరికింది, భాగవతం దొరికింది, కానీ కూడా మన ఒక మెటీరియల్ డిజైర్స్ వెనక పరిగెత్తుతున్నాము. సో మనం కూడా గార్దిలాగానే మూర్ఖులుగా ఉన్నాము. గార్ది ఏం చేస్తుంది, సెల్ఫిష్, ఇది నాది, ఇది నాది, ఇది నాది అని అనుకుంటుంది. మనం కూడా అలానే ఉంటున్నాం. ఎవ్రీడే మనం ఏం చదువుతున్నాం, ద 10th అఫెన్స్. వాట్ ఈస్ ద 10th అఫెన్స్? టు నాట్ హ్యావ్ కంప్లీట్ ఫేత్ ఇన్ ద చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్, అట్ ద సేమ్ టైమ్ మెయింటైన్ మెటీరియల్ అటాచ్మెంట్స్ ఈవెన్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ సో మెనీ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ దిస్ మ్యాటర్. అన్నీ అర్థం చేసుకున్న తర్వాత కూడా భౌతిక బంధనాల మీద ఆసక్తి పెంచుకోవడం, అది ఒక అపరాధం. అది చేస్తున్నాం కన్నా కానీ మన చాంటింగ్ పర్ఫెక్ట్గా అవ్వట్లేదు, మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళట్లేదు. యాక్చువల్గా మన టెంపుల్లో మనం చాలా షార్ట్గా 10 అఫెన్సెస్ చెప్పేస్తాం. మొన్న నేను జర్మనీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక టెంపుల్కి వెళ్ళాము, న్యూ సింహాచలం. చాలా ఆసక్తికరమైన టెంపుల్ అది, అండ్ పేరు కూడా మనతో షేరింగ్ ఉంది, సింహాచలం మనం ఒరిజినల్. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు క్లాస్ ఇచ్చినప్పుడు చెప్పాను అక్కడ డివోటీస్కి, నేను ఒరిజినల్ సింహాచలం నుంచి వస్తున్నానండి, మీరు అందరూ న్యూ సింహాచలం, మేము ఆ వరహలక్ష్మి నరసింహక్షేత్రం నుంచి వస్తున్నామన్నమాట. సో వాళ్ళ మార్నింగ్ ప్రోగ్రామ్ నేను ఒకటి గమనించాను, వాళ్ళ నామాపరాధాలు పారాయణ చేస్తారు. అబ్బా ఎంత బాగుంది, అసలు ఒక్కొక్క అపరాధంని ఎంత విస్తారంగా చెప్తారనమాట. మనం ఏమంటాం, టు డిసోబే ద ఆర్డర్స్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్, వాళ్ళని దాన్ని విస్తారంగానే, టు కన్సిడర్ ద స్పిరిచువల్ మాస్టర్ టు బి అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ టు బి ఎన్వియస్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్, టు నాట్ ఒబే ద ఆర్డర్స్. నాకు ఎంత నచ్చింది, నేను వెంటనే వచ్చిన వెంటనే కుసుమకి చెప్పేసి మన టెంపుల్లో చెప్పించా. ఇప్పుడు లాస్ట్ జర్మనీ నుంచి వచ్చినప్పటి నుంచి లాస్ట్ 15 డేస్ నుంచి మేము అదే కంప్లీట్గా అది చదువుతున్నాం. నాకు ఎంత నచ్చింది, వాళ్ళు పద్మపురాణం నుంచి ఇక్కడక్కడ నుంచి అన్నీ సంగ్రహించేసి చక్కగా దాన్ని తయారు చేశారనమాట. సో అంటే మనం అన్ని రిచువలిస్టిక్ అయిపోతున్నాం అంతే. ఆ 10 నామ అపరాధాలు మన టెంపుల్లో డివోటీస్ అందరూ ఎంత ఫటాఫట్గా చెప్పేస్తారు అసలు, అంటే ఒక నిమిషం శ్వాసం లేకుండా కూడా. అంటే అది రిచువలిస్టిక్గా బైహార్ట్ అయిపోయింది, కానీ నిజంగా అసలు దాని గురించి ఆలోచిస్తున్నారా, డౌట్ఫుల్లే. అంటే నేను అసలు పాటిస్తున్నారా స్పిరిచువల్ మాస్టర్ ఇన్స్ట్రక్షన్స్, నేను ఏం చేస్తున్నాను, డౌట్ఫుల్లే, రైట్. సో ఆధ్యాత్మిక స్ట్రెంగ్త్. సో ధేనుకాసుని బలరాం చంపేశారు, ఎందుకంటే ధేనుకాసురు ఒక గార్ది రూపంలో వచ్చారు. సో గార్దిలో ఉన్న ఈ గుణాలు, టు బి ఇగ్నోరెంట్, అనవసరమైన మాటలు మాట్లాడడం, టు బి సెల్ఫిష్, ఇదంతా ప్రభుపాద భాషలో చెప్తే యాస్ లైక్ మెంటాలిటీ. మనలో యాస్ లైక్ మెంటాలిటీ ఉంది, మన వాళ్ళే ఉన్నారని అంత ఓపెన్గా చెప్తున్నాను, కానీ అలా ఉన్నాము మనం, రైట్. సో గురువు ఏం చేస్తారు, ఆ యాస్ లైక్ మెంటాలిటీని చంపేస్తారు. అందుకోసం ఆ ధేనుకాసురు ఒక పాస్ టైం అయ్యింది, రైట్. మనందరికీ తెలుసు అది, ఆ పాస్ టైం వివరంగా చెప్పే అవసరం లేదు. గార్ది రూపంలో ఒక అసురుడు ఉండేవాడు తాళవాణి అనే ఒక వనంలోనే. ఎప్పుడైతే భగవంతుడు దావాగ్నిని మింగేశారో దాని తర్వాత గోపబాలులు మాకు ఆకలేసింది, తాళ వనంలో మంచి ఫ్రూట్స్ ఉన్నాయి, మంచి స్మెల్ వస్తుంది, కానీ మనం లోపలికి వెళ్ళలేము, అక్కడ ఒక గార్ది రూపంలో ఒక రాక్షసుడు ఉన్నాడంటే కృష్ణ బలరాం వెళ్ళారు. చివరికి బలరాముడు ఆ ధేనుకాసుని చంపేశారు అండ్ తాళవాణ్ణి. ఒక్కటి కాదు చాలామంది గార్దులు ఉన్నారన్నమాట, వాళ్ళందరినీ చంపేసి ఆ ప్లేస్ని ఫ్రీ చేసేసారు. ఇప్పుడు కూడా మనం ఆ
తాళవన్లో వెళ్ళొచ్చు. కొన్ని సంవత్సరాల కిందంటే నేను ప్రభుజీ వెళ్ళాము, కానీ తాళవన్లో ఒక్క తాళ చెట్టు కూడా లేదు అనమాట. ఒక్కటే ఒకటి ఉంది టెంపుల్ ప్రాంగణంలో, అంతే తప్ప అసలు అక్కడ ఏం లేదు. మళ్ళీ ప్రభుజీకి ఒక కోరిక పుట్టింది, తాళవన్లో తాళ వృక్షాలు ఉండాలి కదా అని. అప్పుడు విశ్వరూప ప్రభుని పంపించేసి అక్కడ మొక్కలు పెట్టారనమాట. కానీ ఇప్పుడు అయ్యి అవుతుందేమో మెల్లమెల్లగ నాకు తెలియదు. వర్షాకాలంలో మంచి టైం చూసే పంపించారు, తాళవన్లో మంచిగా తాళ వృక్షాలు ఉండాలన్నమాట. సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు అవర్, సో ఈ దేనుకాసురుడు, అసలు ఈ దేనుకాసురుడు ఎవరంటే, కృష్ణుడు చంపకుండా బలరాం చంపారు. ఎందుకంటే ఈ దేనుకాసురుడు ప్రహ్లాద్ మహారాజ్ ఒక వంశజుడు. ప్రహ్లాద్ మహారాజ్ ఒక అబ్బాయి విరోచన్, విరోచన్ ఒక అబ్బాయి బలి మహారాజ్. బలి మహారాజ్కి ఒక పుత్రుడు ఉండేవాడు అనమాట, తన పేరు సహశిఖ. తను ఒకరోజు ఈ గంధమదన్ పర్వతం దగ్గర ఒక చెరువులోని 10,000 అమ్మాయిలతో స్నానం చేసుకుంటూ ఉంటే అక్కడ దుర్వాసముని వస్తారు. ఆయన అంటారు, కూడా నువ్వు ఎంజాయ్ చేస్తే చేసుకో, కానీ గార్దిలాగా శబ్దం ఎందుకు చేస్తున్నావు? ఎందుకంటే మేమందరూ ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాం కదా, నీ యొక్క శబ్దాలు విని మమ్మల్ని నేను డిస్టర్బ్ చేస్తున్నావు, పో వెళ్ళి గార్ది అవ్వు. అప్పుడు వెంటనే వాళ్ళ కాలు మీద పడి, తప్పు జరిగింది, మేము అలా అనుకోలేదు అంటే, అప్పుడు సరే అయితే నువ్వు 400,000 ఇయర్స్ వరకు గార్దీగా ఉంటావు, తర్వాత స్వయం భగవాన్ అంటే బలరామ్జీ నిన్ను ఉద్ధరిస్తారు అని చెప్పేసి అక్కడికి అది ముగించిందనమాట. సో దేనుకాసురు, సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసామంటే ఎలా బలరామ్జీ మనకి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ని ఇస్తారు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్తో పాటు స్పిరిచువల్ మాస్టర్ని పంపిస్తారు. ఎందుకంటే మనం సాధన చేస్తున్నాం, ఓకే జపం చేసేసుకుంటున్నాం, ఏదో సంథింగ్ నిత్యం భావత సేవే అటెండ్ అయిపోతున్నాం, కానీ రైట్ చాయిస్ కూడా చేయాలి మన జీవితంలో. షెల్ ఐ డూ దిస్, షెల్ ఐ నాట్ డూ దిస్, రైట్? కొన్ని మనకి ఆప్షన్స్ ఉంటాయి, కానీ మనకి మానసికంగా అంత శక్తి లేదు నో చెప్పడానికి. కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే మనకి ఆ టెంప్టేషన్స్ వస్తాయి, మనం నో చెప్పలేకపోతాం అనమాట. సమ్హౌ మైండ్ ఇంకా లేదు వెళ్ళి వచ్చేస్తానులే అలా అయిపోతుంది అనమాట. అందులో పర్వాలేదులే, ఈ ఒక్కరోజు టెంపుల్ అటెండ్ అవ్వనులే, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో ఆ శక్తిని బలరామ్జీ ఏం చేస్తారంటే స్పిరిచువల్ మాస్టర్ని పంపిస్తారు. అప్పుడు స్పిరిచువల్ మాస్టర్ది ఫోన్ వస్తుంది మనకి, ఎస్ బాబు వస్తున్నావా ఈరోజు బలరామ్ జయంతి? ఎస్, యూ హ్యావ్ టు కమ్. లేదు ఈ ఒక్కరోజు మిస్ అవ్వచ్చా మాతాజీ? నో నో, స్పిరిచువల్ మాస్టర్ని పంపిస్తారు బలరామ్. దెన్ స్పిరిచువల్ మాస్టర్ ఏం చేస్తారు? హీ విల్ గివ్ అస్ దట్. సీ, స్పిరిచువల్ మాస్టర్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ బలరామ్జీ. బలరామ్జీ ఒక చిత్తశక్తి, ఆ స్పిరిచువల్ మాస్టర్ లోపల ఆయన పంపిస్తారు. అప్పుడు ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్గా మనకి భగవంతుడితో కనెక్ట్ చేస్తారనమాట. సో బలరామ్జీ నాట్ ఓన్లీ గివ్స్ అస్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, బట్ ఈ ఆల్సో సెండ్స్ అస్ ఏ గైడ్, అ ఫ్రెండ్, ఏ గైడ్, ఎవరైతే మనకి భగవంతుడి దగ్గరికి లాగతారు. బికాజ్ వీ కాంట్ మేక్ ఇట్ అవర్ సెల్ఫ్, మనకి అంత శక్తి లేదు, వీ నీడ్ ద హెల్ప్. నాకు ఒక కథ గుర్తొస్తుంది, ఎలా శ్రీల ప్రభుపాద ఒక డిసైపుల్ ఉండేవాళ్ళు, హయగ్రీవ ప్రభు, చాలా స్కాలర్లీ అనమాట, కానీ మాయా వశంలో వచ్చేసి ఆయన ఇస్కాన్ వదిలేశారు. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఆయన వెనక వచ్చారు, అంత మీషము, అంత గడ్డము అంతా వచ్చేసిందనమాట. ఆయన లోపలికి వచ్చేసి, నేను ప్రభుపాదతో కలవాలి అంటే సెక్రటరీ అడుగుతున్నాను, మీరెవరండి అంటే, ప్రభుపాదకి చెప్పండి ఐఎమ్ హిజ్ ఓల్డ్ హయగ్రీవ. అప్పుడు ఆ సెక్రటరీ లోపలికి వెళ్ళి, ప్రభుపాద ఎవరో హయగ్రీవ అనమాట అంటే, అప్పుడు ప్రభుపాద హయగ్రీవ అన్న, లోపలికి పంపించండి అని. అప్పుడు ఎప్పుడైతే ఇంకా హయగ్రీవ లోపలికి వచ్చారో, సాక్షాత్ దండవత్ ప్రణాం చేస్తూ ఏడుస్తూ ఇంకా లేదు, అక్కడే బొంగరుతూ బొంగరుతూ ప్రభుపాద దగ్గరకు వస్తున్నాడు అనమాట. వచ్చి వెంటనే ప్రభుపాద ఒక ఒళ్ళో తను ఒక తల పెట్టేసి గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు అనమాట. ఆయన ప్రభుపాద కూడా ఏడుస్తున్నాడు అనమాట. అప్పుడు తను ప్రభుపాదతో అన్నారనమాట, ప్రభుపాద నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను ప్రభుపాద, కానీ నన్ను నమ్మండి, నేను ఒక్కరోజు కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోయాను అనమాట. సో అది గురువు ఒక శక్తి. ఈరోజే మార్నింగ్ భక్తులకి చెప్తూ ఉన్నాను, అంటే 99.9% మన అందరూ ఒక లవ్ ఫర్ కృష్ణ ఈజ్ ట్రయాంగులర్, లీనియర్ కాదు, వెరీ రేర్లీ. అంటే మనం ఎవరిని ఎలా విన్నారు, నేను వచ్చాను టెంపుల్కి, నేను కృష్ణుడిని చూశాను, అంతే అంతే నా జీవితంలో ఇంకా ఆధ్యాత్మిక జీవితం మొదలైపోయింది. డజన్ హ్యాపెన్ లైక్ దట్, ఇట్స్ ఆల్వేస్ ట్రయాంగులర్. నేను ఒక భక్తుడితో కనెక్ట్ అయ్యాను, ఆ భక్తుడికి కృష్ణ అంటే చాలా ఇష్టము, నాకు ఆ భక్తుడు అంటే చాలా ఆప్యాయత, చాలా ఇష్టము, ఆయన భగవంతుడిని పూజిస్తున్నారు కనుక నేను అలా కనెక్ట్ అయ్యాను. సో 99.9% మన లవ్ అఫేర్ ఈజ్ అ ట్రయాంగులర్ లవ్ అఫేర్. వీ లవ్ ఎ డివోటీ, దట్ డివోటీ లవ్స్ కృష్ణ, అండ్ దట్స్ హౌ వీ స్టార్ట్ లవింగ్ కృష్ణ. వెరీ రేర్లీ లీనియర్ కనెక్షన్ ఉంటుందన్నమాట, డైరెక్ట్గా ఐ సా కృష్ణ, దట్స్ ఇట్, నా ఆధ్యాత్మిక జీవితం అప్పటికే స్టార్ట్ అయిపోయింది అని. ఇట్ డజన్ హ్యాపెన్ లైక్ దట్. వై? బికాస్ వీఆర్ నాట్ దట్ ప్యూర్. అంత ప్యూరిటీ లేదు మనకి అది స్టక్ అవ్వడానికి, వీ నీడ్ సమ్ మీడియేషన్ అనమాట. సో దాట్ బలరామ్జీ డస్, ఈ సెన్స్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్ ఇన్ అవర్ లైఫ్. అప్పుడు ఏమవుతుంది, ఆధ్యాత్మిక గురు మనకి ఆయన అద్దం చూపిస్తారు. అప్పుడు మనకి తెలుస్తుంది, ఓ ఎమ్ ఐ సో అగ్లీ, ఐ థాట్ ఐఎమ్ హ్యాండ్సమ్, ఓ నాలో ఇంత
చెడు గుణాలు ఉన్నాయా, నాకు నాలో ఇంత అనర్థలు ఉన్నాయా, నేను అనుకున్నాను నేను ఒక అందగాడిని, కానీ గురుగారు అర్థం చూపిస్తారు బాబు, చాలా దుర్వాసన వస్తుంది, నీలో అహంకారం ఉంది, నీలో అసూయ ఉంది. సో ఆ హెల్ప్, ఎందుకంటే మనకి దంభం, నాటకం చేయడం అలవాటైపోయింది. అంటే భౌతిక ప్రపంచంలో కూడా నాటకం చేస్తూ ఉంటాం, ఆ బాస్ అంటే మనకు అసలు ఇష్టం ఉండదు, అంతే, తనతో ఇంకా మాట్లాడిన వెంటనే తను తిడుతూ ఉంటాం మనం, హోప్లెస్, ఏంటి నాకు సెలవు ఇవ్వలేదని. సో అలా, కానీ దాని తనకి ఫ్రంట్లో వచ్చినప్పటికి ఎస్ సార్, ష్యూర్ సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, అలా నాటకం బయట చేసి 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 ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో కూడా నాటకం చేసుకుంటాం గురువు దగ్గర. ష్యూర్, తప్పకుండా ప్రభుజీ, చేస్తాను ప్రభుజీ, ఓకే మాతాజీ, థ్యాంక్ యూ ప్రభుజీ అంతే. ఆ తర్వాత అయిందా, చేసిస్తాను, బికాజ్ వీ బికమ్ యూజ్ టు దాట్. అందుకోసం బలరాంజీ ప్రళంబాసుని చంపారు, ఎందుకంటే ప్రళంబాసురు ఏ అనర్థాన్ని ప్రతినిధిత్వం చేస్తారంటే దంభం, నాటకం, హిపోక్రసీ. ఏం చేశాడు ప్రళంబాసురు? ఒక్క యాక్చువల్గా కృష్ణుడిని చంపడానికి చాలామంది అసురాలు వెళ్ళారు, అందరు చంపబడుతున్నాడు. ప్రళంబాసురు అనుకున్నాడు, ఇంకా నేను కృష్ణుడిని చంపను, నేను బలరాముని చంపుతాను. బలరాముని చంపేస్తే తను ఒక సపరేషన్లో కృష్ణుడు చనిపోతారని అనుకొని తన ప్రణాళిక వేసుకొని తను ఒక గోపబాలకుడు లాగా వచ్చాడు. వచ్చి ఏం చేశారంటే గోపబాలకుడు వచ్చి ఆడుకుంటున్నారు, వాళ్ళందరూ కుస్తీ చేసుకుంటున్నారు, ఇతను కృష్ణుడి వైపు ఉన్నారు. ఎవరైతే ఓడిపోతే, ఎవరైతే గెలిస్తే వాళ్ళని వాళ్ళకి ఆ వీపు మీద తీసుకుని వెళ్ళాలన్నమాట. సో కృష్ణుడు ఓడిపోతారు, 99% కృష్ణుడే ఓడిపోతారు. సో బలరాం వాళ్ళు గెలిచారు. సో గెలిచారు కనుక ఇప్పుడు తను కృష్ణ సైడ్లో ఉన్నారు కదా, తను బలరాంని వీపు మీద తీసుకున్నారు, కృష్ణుడిని ఇంకెవరికో వీపీ మీద తీసుకున్నారు. అలా వాళ్ళందరూ డాన్స్ చేస్తూ హ్యాపీగా ఆడుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్తూ సడన్గా ఏం చేశాడు ప్రళంబాసురు, దిశ మార్చేశాడు. బలరాముని ఇంకెక్కడో తీసుకుని వెళ్ళిపోతున్నాడు. బలరాం అంటే ఇదేంటి, మనం అక్కడి కదా వెళ్ళాలి అంటే. అప్పుడు బలరాంకి అర్థమైంది ఇది సంథింగ్ రాంగ్ ఉందన్నమాట. అప్పుడు ఏం చేశారంటే ఈ ప్రళంబాసురు తను ఒక నిజ రూపంలో వచ్చేసాడు. అప్పుడు ఇంకా బలరాంతో ఫైట్ అయింది, చివరికి బలరాం తన్ని చంపేశారు. సో బలరాము ప్రళంబాసుని చంపారు. అండ్ ప్రళంబాసురు ఏ అనర్థాన్ని రిప్రజెంటేషన్ చేస్తారంటే నాటకం, దంభం, హిపోక్రసీ. మళ్ళీ హిపోక్రసీకి తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, అంతేనా, కపట వేష. సో కపట వేషలో వచ్చాడు కదా. సో ఆ కపటం భక్తుడి నుంచి తీసేస్తారు బలరాంజీ, రైట్. సి మన జన్మాష్టమిలో చిన్నపిల్లలు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ మీరు చూసారా, డిఫరెంట్ వేషధారాలు. వాళ్ళు సంవత్సరంలో ఒకరోజే, మనం ఎవ్రీడే వేషధారాలు, ఎవ్రీడే ఫ్యాన్సీ డ్రెస్, ఎవ్రీడే మన 99% ఆఫ్ ద లైఫ్ అందరినీ నమ్మించడము, నేను ఎంత మంచివాడిని, నాలో చాలా మంచి గుణాలు ఉన్నాయని, నేను ఎంత గొప్పవాడిని, ఎంతో మంచి భక్తుడిని. మనం రోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లోనే ఉంటున్నాము. అండ్ ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి కనీసం ఆ అవగాహన ఉంది, ఓ నేను ఈరోజు ఈ వేషం వేసుకున్నాను కానీ నేను ఉద్ధవుడు కాను అని. కానీ మనం ఏంటంటే ఈ వేష వేసి అంటే ఫేక్ చేస్తున్నాము. ఫేక్ చేసి మనం నిజంగా నేను ఇలానే ఉన్నానని మనం అనుకుంటున్నాం మాస్క్ వేసుకున్న తర్వాత. సో మాస్క్ వేసిన తర్వాత ఏంటంటే నిజంగా మనం ఎలా ఉన్నామని మనం మర్చిపోయాము. మనం అద్దంలో చూసి నేను ఇలానే ఉన్నానని మనల్ని మనం అపార్థం చేసుకుంటున్నాం. ఇది చాలా డేంజరస్. యాక్చువల్గా అనర్థాలు డేంజరస్ కాదు, మనలో ఏదైనా అనర్థాలు ఉంటే గురువు చాలా పవర్ఫుల్, మనలో ఏ అనర్థాలు ఉన్నా వాళ్ళు దాన్ని కట్ చేసేస్తారు. నాటకం చేస్తే ఎవరు హెల్ప్ చేయలేరు. ఎవరైనా నిజంగానే పడుకొని ఉంటే వాళ్ళని లేపొచ్చు. పడుకొని నాటకం చేస్తారనుకోండి, వాళ్ళని లేపలేము కదా, ఎందుకంటే వాళ్ళు నటిస్తున్నారనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎలా ఉన్నామో నిజాయితీగా ఉండడము, యాజ్ ఇట్ ఈజ్ అనమాట, ఆనెస్ట్గా ఉండడము, రైట్. సో స్పిరిచువల్ మాస్టర్ మనకు దానికోసం హెల్ప్ చేస్తారనమాట. సో బలరాముడు స్పిరిచువల్ మాస్టర్ని మన జీవితంలో పంపిస్తారు. ఎవరైతే మనకున్న అహంకారం తాలూకా బలూన్లోనే టక్కని పిన్నేస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడైతే మన అహంకారం అలా పొంగిపోతామో టక్కని గురుగారు ఒక మాట అంటారు, అప్పుడు మళ్ళీ మనం ఇంకా నార్మల్ అవునులే, కానీ నేను ఇలానే ఉన్నాను అని మళ్ళీ మనకి మన లెవెల్లో మనము వచ్చేస్తామన్నమాట. ఓ నాలో ఈ వీక్నెసెస్ ఉన్నాయి, నాలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో అందుకోసం ఆయన ప్రళంబాసుడిని చంపేశారు, రైట్. నాకు శ్రీల ప్రభుపాద్ ఒక కథ గుర్తొస్తుంది, ఎలా శ్రీల ప్రభుపాద్ని కలవడానికి అల్ఫ్రెడ్ ఫోర్డ్ వచ్చారు, అంటే మన అంబరీష్ ప్రభు, పూజనీయ అంబరీష్ ప్రభు. ఆయన వచ్చినప్పటికి ఆయన అప్పుడు భక్తుడు కాదనుకోండి, ఇస్కాన్ కొత్తలోనే ఆయన హెన్రీ ఫ్రాడ్ ఒక గ్రేట్ గ్రాండ్ సన్ అనేసరికి డివోటీస్ అందరు పొంగిపోయి, ఇంత పెద్ద ఆయన మన గురుగారిని చూడడానికి వచ్చారు, రిచ్ మ్యాన్ కదా, అప్పుడు అందరూ ఎక్సైటెడ్గా వచ్చి ప్రభుపాద్ ఆయన వచ్చారు, ప్రభుపాద్ అల్ఫ్రెడ్ ఫోర్డ్ వచ్చారు. ప్రభుపాద్ ఇంకా చాలా గంభీరంగానే సరే లోపల తీసుకురండి, ఆయన వచ్చారు లోపల వచ్చినప్పటికి ప్రభుపాద్ ఆయనకి అన్నారు, సో నువ్వు హెన్రీ ఫ్రాడ్ తాలూకా గ్రేట్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్ కదా,
అవును స్వామీజీ. అయితే ఎక్కడున్నారు మీ తాతగారు? ఎక్కడున్నారు మీ తాతగారు అంటే చనిపోయి? అదే కదా, సమయం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఎవ్వరూ బ్రతకే లేరు, కంటిన్యూస్గా మనం ఎవ్వరూ ఈ ప్రపంచంలో ఉండలేము. టైమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్, దట్ ఈస్ వై యూ డోంట్ వేస్ట్ టైమ్, కమ్ అండ్ జాయిన్ ద కృష్ణ కాన్షియస్ మూమెంట్ అని చెప్పారనమాట. ఈ సమయం అనేది చాలా బలవంతము, సమయాన్ని వృధా చేయొద్దు. ఎక్కడున్నారు మీ గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ సమయం ఎవరి కోసం ఆగట్లేదు అని. అప్పుడు ఆయన అన్నారు ఆల్ఫ్రెడ్ ఫ్రాడ్, అంటే ఆయన మనసులో అనుకున్నారు, ఇప్పుడు ఆయన షేర్ చేస్తుంటారనుకోండి, ఆ రోజుల్లో ఆయన అనుకున్నారు హీస్ మై గురు. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు అందరు పొంగు అంటే చాలా కీర్తిస్తున్నారు, ఎందుకంటే అందరికీ నా దగ్గర ధనం కావాలి, డబ్బులు కావాలి. నేను చాలా రిచ్ పర్సన్ కదా, అందరు నన్ను పొగుడుతూ ఉంటారనమాట, ఇతను మంచి డొనేషన్ ఇస్తారని. బట్ ఆయన నాకు పొగరలేదు, ఆయన నాకు కరెక్ట్గా చెప్పారు, కమ్ అండ్ జాయిన్ కృష్ణ కాన్షియస్ మూమెంట్, డోంట్ వేస్ట్ యువర్ టైం అని. సో అప్పుడే నేను ఆయనకి మా గురువుగా స్వీకరించారు. సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ గురు అనమాట. ఆయన మన ఫాల్స్ ఈగోని బూస్ట్ చెయ్యరు, ఆయన మనకి యథాతథ చెప్తారు, మన మంచి దారి చూపిస్తారు, ఎందుకంటే హీ వాంట్స్ అవర్ ప్రోగ్రెస్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ అనమాట. సో ఏం చేయాలైతే, గురుగారు ఒక శరణాగతి మనము తీసుకోవాలి. సో ఇప్పుడు మనం రెండు డిస్కస్ చేసాము, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిచువల్ మాస్టర్. గురుగారు శరణాగతి తీసుకోవడం అంటే ఏంటి, ఆయన చెప్పిన ప్రతి వాక్యని మనము శిరస్ మీద ధరించి దాన్ని పాటించడం. గురుగారు చెప్పిన ఏ వాక్యాన్ని చాలా సింపుల్గా తీసుకోకూడదు, రైట్? ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే యాక్చువల్గా ప్రాబ్లం ఏమవుతుందంటే, మనం కృష్ణ కాన్షియస్నెస్లో కొత్తగా ఉన్నప్పుడు ఆ కాన్సెప్ట్ మనం చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం, అంటే ఆయన గురుగారు, మేము ఆయన్ని ఫాలో చేయాలి, మేము వరిష్ట భక్తులు, మేము చాలా ఒబీడియంట్గా ఉండాలి. కానీ కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఫెమిలారిటీ బ్రీడ్స్ కంటాం, చాలా ఫెమిలియర్ అయిపోయి చాలా దగ్గరగా అయినప్పుడుగైనా పర్లేదులే, ఒక్కొక్కసారి పర్లేదులే అని మనం ఆ ఒక లెవెల్కి వచ్చేస్తామన్నమాట. అండ్ అప్పుడు మెల్లమెల్లగా ఏమవుతుందంటే, ఎప్పుడైతే అలా రిలాక్స్ అయిపోతాం కదా, స్లో స్లోగా ఏమవుతుందంటే గురుగారికి మనకి ఏంటి తేడా, సేమే కదా, మనము భక్తులు ఆయన భక్తి చేస్తున్నారు, నేను దోతి వేసుకుంటాను ఆయన వేసుకుంటారు, నేను తిలక వేసుకుంటాను ఆయన, నేను చేస్తాను ఆయన, మనం ఆ లెవెల్లో వెళ్ళిపోతామన్నమాట. అక్కడ చాలా ప్రాబ్లం, దేర్ బిగిన్స్ ద కౌంట్ డౌన్ టు ఫాల్ డౌన్. చాలా కేర్ఫుల్గా ఉండాలి. సి, మనకి భక్తులు ఎవరైనా మామూలుగా కనిపించవచ్చు, కానీ ఎవరైతే వరిష్ట భక్తులు, ఎవరైతే కృష్ణ కాన్షియస్నెస్లో ఎప్పుడూ నుంచి కొనసాగిస్తున్నారో, దే ఆర్ నాట్ నార్మల్ డివోటీస్. ఎందుకంటే భక్తి జీవితంలో ఎన్ని కింద పైన వస్తూ ఉంటాయి. ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ యూ హ్యావ్ అచీవ్డ్, ఇట్స్ అబౌట్ యూ హ్యావ్ స్టేడ్ ఆన్. ఆ పిచ్లో ఉండిపోవాలంతే, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కృష్ణ కాన్షియస్నెస్లో ఉండిపోవడమే చాలా గ్రేట్ అచీవ్మెంట్ అన్నమాట. మొన్న 2 డేస్ బ్యాక్ మన రామకృష్ణ ఏదో సమ్ బ్యానర్స్ డిజైన్ చేస్తున్నాడు జన్మాష్టమికి, ఆ ఫ్లెక్సులు పెట్టడానికి. ఆ సందర్భంగానే నేను తనకి ఇలా కాదు ఈ సైజు ఏదో మేము మెసేజ్ షేర్ చేస్తూ ఉంటే, తను ఇక్కడ కూడా లేడు, ఎక్కడో వరంగల్లో ఉన్నాడనమాట. అక్కడ నుంచి కూడా తన మన టెంపుల్ గురించి, ఎందుకంటే ఇక్కడే పెరిగారు కనుక తనకు అటాచ్మెంట్ ఉంటుంది. జస్ట్ నిన్న నైట్ నాకు ఒక 2 పేజెస్ లెటర్ పంపించాడు, నేను ఎప్పుడైనా మీ డివోటీస్ అందరితో షేర్ చేస్తాను. చిన్న అబ్బాయి, మీ అందరికైనా చిన్న వయసు, తను ఒక రియలైజేషన్స్ అనమాట. ఎంత చక్కగా అంటే, నాకు ఇప్పుడు పదే పదే రియలైజ్ అవుతుంది మాతాజీ, నేను అక్కడ ఉన్నప్పటికీ నాకు అంత చాలా ఈజీ టేకన్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఉండేది, కానీ ఎవ్రీ మినిట్ నౌ ఐ అండర్స్టాండ్, ఓ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గురు ఇన్ అవర్ లైఫ్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మెంటర్ ఇన్ అవర్ లైఫ్. మన టెంపుల్ అయినా, ఆ ఒక సాంగత్యమైనా, మీతో నేను స్పెండ్ చేసిన కొద్ది క్షణాలు, మీరు నాకు చెప్పిన మాటలు. సో ఇప్పుడు తను అన్ని రియలైజేషన్ వచ్చి నాకు పదే పదే సారీ అంటే, తన ఏం గొప్పగా అన్ని తప్పులు చేయలేదు, కానీ ఆ రియలైజేషన్స్, ఎన్ని సందర్భాల్లో మీరు చెప్పింది నేను సరిగ్గా చేయలేదేమో, కానీ మీరు నన్ను మీరు చాలా ప్రోత్సహించారు. సో నేను ఎప్పుడు జ్యోతిదు చెప్తున్నాను, హీఈస్ ప్రోగ్రెసింగ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, బికాస్ ద మూమెంట్ యూ ప్రోగ్రెస్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, దానికి 2 సింప్టమ్స్ ఉంటాయి, వీ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. 2 థింగ్స్ వస్తాయి మనకి, గ్రాటిట్యూడ్ అండ్ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అషేమ్డ్, అంటే నేను అసలు ఏం చేశాను, వాట్ ఐఎమ్, ఒక ఫీలింగ్ వస్తుంది అన్నమాట, ఆ హ్యూమిలిటీ వచ్చేస్తుంది మనలో. సో ఇఫ్ దట్ ఈస్ కమింగ్, బికాస్ ఐ నో మనం ఆ స్టేజెస్కి పాస్ అయ్యాము. నాకు గుర్తుంది మెనీ ఇయర్స్ అగో ఆఫ్టర్ మై మ్యారేజ్, 1 డే సడన్గా నేను మా మదర్ని ఫోన్ చేశాను, అవుట్ ఆఫ్ ద బ్లూ ఫోన్ చేసి సడన్గానే ఐ వాస్ టెలింగ్ థ్యాంక్ యూ సో మచ్,
దేనికి థ్యాంక్ యూ, బికాస్ దట్ ఫీలింగ్ ఇస్ జస్ట్ గ్రేట్ అనమాట. థ్యాంక్ యూ అంటే యూ వేర్ ఇన్స్ట్రుమెంటల్, నన్ను ఇస్కోండి ఎప్పటికీ మీరు కనెక్ట్ చేశారు కదా, సమ్మర్ క్యాంప్ ప్యాంప్లెట్ తెచ్చారు. సో నేను అలా గంటసేపు ఇలా ఇలా థ్యాంక్ యూ ఫర్ దట్, థ్యాంక్ యూ ఫర్ దిస్ అని మా అమ్మ అనుకుంటారు, ఇప్పుడు పిచ్చి ఎక్కిందా ఏంటి అనేది ఫోన్ చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో నేను చెప్పాను అది మీకు అర్థం అవ్వదు వాట్ హ్యాపెన్స్. సో ఎప్పుడైతే మనకి ఆ కృష్ణ కాన్షియస్నెస్ అని ఒక టేస్ట్ వచ్చేస్తుంది, వీ గెట్ క్రేజీ, అప్పుడు ఆ టూ ఫీలింగ్సే వస్తాయన్నమాట. ఒకటి గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. అప్పుడు ఏమవుతుందంటే ఆ మూవీస్లో చూపిస్తారు కదా, బాయ్ అండ్ గర్ల్కి లవ్ అవుతే ఆ గర్ల్ని చూసి ఏమంటే అన్ని వాయిలెన్స్ ప్లే అవుతున్నాయి, ఆ మూన్ లైటు ఫ్లవర్స్ అన్ని పడు. యాక్చువల్గా అది నిజంగానే అవుతుంది. మనం ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్నెస్, సడన్గానే మీకు హోల్ వరల్డ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సడన్గానే మీకు హోల్ వరల్డ్లో అందరు మంచిగా కనిపిస్తారు, ఎవరిలో దోషాలు కనిపించదు. అండ్ మనకి మీకు సడన్గానే ఈ ప్రపంచంలో మీకు అనిపిస్తుంది అనమాట, నేను ఇతనికి థ్యాంక్ యూ చెప్పాలి, ఇతనికి థ్యాంక్ యూ చెప్పాలి, ఇతనికి థ్యాంక్ యూ చెప్పాలి. మనకు ఆ ఫీలింగ్ వస్తుందా లేదా దెన్ వీ కెన్ టెస్ట్ ఆర్ వీ ప్రోగ్రెసింగ్ ఇన్ కృష్ణ కాన్షియస్. అండ్ అస్తమా అనిపిస్తుంది, నేను నాలో చాలా దోషాలు ఉన్నాయి, నేను ఎవరిని క్షమాపణ అడగాలి. అండ్ మనకి ఎవరిలో ఫాల్ట్ కనిపించదు అండ్ అందరూ మంచి వాళ్ళు కనిపిస్తారు. సో దీస్ ఆర్ ది సిమ్టమ్స్ అనమాట. సో ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ విత్ హిస్ లెటర్. లిటిల్ బాయ్ హీఈస్ బట్ హీ రోట్ హిస్ రే. సి చిన్నపిల్లలు భక్తిలో పైన కింద అవుతూ ఉంటారు, కానీ ద ఫ్యాక్ట్ దట్ హీ కేమ్ టు దట్ లెవెల్ వేర్ హీఈస్ ఫీలింగ్ సో మచ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ విత్ హిమ్ ఇన్ దిస్ టెంపుల్ అనమాట. సో ఎనీవే కమింగ్ బ్యాక్ టు దిస్, వాట్ ఐ వాజ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ గురు యాజ్ ఆర్డినరీ. యాక్చువల్గా నీతి శాస్త్రంలో ఒక సామెతం ఉందన్నమాట, అదేంటంటే కాక కృష్ణ పీక కృష్ణ, కాక పీక కోభేద వసంత రీతు ఆగమన్ కాక కాక పీక పీక. అంటే కాక కృష్ణ అంటే కాకి నల్లగా ఉంటుంది, పీక కృష్ణ అంటే ఆ కోయల్ ఉంటుంది కదా, కోయలకి ఏమంటారు తెలుగులోనే కోకిల, కోకిల కూడా నల్లగా ఉంటుంది. సో ఎవరైనా చెప్పొచ్చు కాకి కోకిలకి ఏంటి తేడా, కాకి కృష్ణ పీక కృష్ణ, ఈ కాకి కూడా నల్లగా ఉంది, ఈ కోకిల కూడా నల్లగా ఉంది. వసంత ఋతు ఆగమన్, ఎప్పుడైతే వసంత ఋతు ఆగచ్చా, ఎప్పుడైతే వసంత ఋతు వస్తుంది అప్పుడు ఏమవుతుంది, కోకిల ఏం చేస్తుంది, పాడుతుంది కూ అని, అంతే కదా. అప్పుడు కాకి పాడితే ఏమవుతుంది, అప్పుడు మనకు తేడా తెలియదు, ఇది కాకి కాక కాక పీక పీక. సో మేబీ మనం కూడా మన గురువులాగా ఆ స్టైల్లోనే చాదర్ వేసేయొచ్చేమో, అదే మెటీరియల్లో దూతి కొనేయచ్చేమో, కానీ కాక కాక పీక పీక. ఎందుకంటే ఎప్పుడైతే జీవితంలో ట్రిబులేషన్స్ వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి, అప్పుడు మనం చాలా ఈజీగా కృష్ణ కాన్షియస్ని వదిలేస్తాం, నా వల్ల అవ్వదండి, థ్యాంక్ యూ సో మచ్ హరే కృష్ణ, ధన్యవాద ప్రణం, వదిలేస్తాం మనం. కానీ ఎవరైతే విశుద్ధ భక్తులు, ఎవరైతే భక్తిలో మనకైనా కొంచెం ముందు ఉన్నారో, వీళ్ళు ఏ ఛాలెంజెస్ వచ్చినా కూడా వాళ్ళు సమగానే ఉంటారు అండ్ ఎలా అయినా ముందుకి కొనసాగుతారనమాట. సో ఎప్పుడైనా మనం ఆ కాక పీక ఎగ్జాంపుల్ గుర్తు చేసుకోవాలన్నమాట, ఎప్పుడైనా గురువుల్ని ఆర్డినరీగా అనుకోకూడదు. సో గురువుల్ని ఆర్డినరీగా అనుకుంటే ఏమవుతుంది, ద నెక్స్ట్ పాస్ టైం దివిడ గొరిల్లలాగా మన జీవితం అయిపోతుంది. బలరాముడు దివిడ గొరిల్లని ఎందుకు చంపారు, యాక్చువల్గా మీకు తెలుసో లేదో కానీ దివిడ గొరిల్ల యాక్చువల్గా సుగ్రీవుడికి 5 సఖలు ఉండేవారు, స్పెషల్ ఫ్రెండ్స్, దాంట్లో ఒకటి దివిడ గొరిల్ల. అండ్ దివిడ గొరిల్ల సేవ చేశారు ఆ యుద్ధంలో, ఎప్పుడైతే ఆ లంకకి వెళ్ళారు సీతమాతని తీసుకురావడానికి, రావణాసురు ఒక ఆర్మీతోని దివిడ గొరిల్ల కూడా యుద్ధంలో భాగంగా ఉన్నారు, ఫైట్ చేశారు, చాలా శ్రీరాముడు వాళ్ళని హెల్ప్ చేశారు. అలాంటిప్పుడు ఇదేంటి, అసురుడుగా మారిపోయాడు, అపరాధం చేశాడు, గురుని ఆర్డినరీ అనుకున్నారు. ఎప్పుడైతే లక్ష్మణ్ మూర్ఛితమై పడిపోయారు, హనుమాన్ వెళ్ళి సంజీవిని తెచ్చారు, అప్పుడు తనకి మనసులో వచ్చింది ఇతను భగవంతుడేనా, ఎందుకంటే భగవంతుడు కూడా హెల్ప్ కావాలా, ఆ మాత్రం తన్ని తను చూసుకోలేరా, మేబీ తను భగవంతుడు కాదేమో అని ఆ ఒక్క గురు మీద ఏమొచ్చింది, డౌట్. మనకైతే రోజు డౌట్ వస్తుంది, అవునా ఇలానా అలానా, ఎన్నెన్నో సందాలు, ఇలా ఎందుకు చేస్తున్నారు, అలా ఎందుకు చెయ్యాలి అని ఏదో మన భావాలు కైకైలాగా ఉంటాయి, మంత్రాలాగా, అదేంటి ఇలా ఎందుకు అలా ఎందుకు ఇలా ఎందుకు అంటే, మళ్ళీ అదే మనం అక్కడికి ఆపం, మళ్ళీ వేరే వాళ్ళకి కూడా చెప్తాము, అంటే వాళ్ళు ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారు, పోలే వాళ్ళని కూడా చెడగొడదామని మళ్ళీ వాళ్ళని చెప్తాం, వాళ్ళతో షేర్ చేసి వీళ్ళతో షేర్ చేసేసి మంత్రాలాగా. ఇతను అదే చేశారనమాట. సో అయితే భగవంతుడా మళ్ళీ తనకి కంటూ ఎందుకు సంజీవిలి అవసరము అని అయిపోయింది. అప్పుడు ఏమైపోయింది, దిగజారిపోయాడు.
అప్పుడు తనకి ఏమైంది, తను తను చాలా చిరుకాలు బ్రతికాడు. బ్రతికిన తర్వాత ఈసారి ఈ ద్వాపర యుగంలో నరకాసురుడితో అసోసియేషన్ వచ్చింది. బ్యాడ్ అసోసియేషన్లో ఉన్నాడు, ఇంకా కంప్లీట్గా దిగజారిపోయాడు. అప్పుడు చివరికి ఏమైందంటే, ఎప్పుడైతే బలరాముడు బృందావన్కి వెళ్ళారు, ఆయన గోపికలతో ఆయన రాసలీల చేసుకుంటున్నారు, అప్పుడు అక్కడ దివిడ గొర్రెల వచ్చి గోపికల ముందు నగ్నంగా నిలబడి చాలా అశ్లీలంగా అంటే తప్పు వ్యవహారం చేసి ఆ గోపికల్ని అపహరించి పారిపోతున్నాడని, అప్పుడు బలరాం వెళ్ళి దివిడ గొర్రెలని చంపేశారనమాట. సో ఇక్కడ దివిడ గొర్రెలు చేసిన తప్పు ఏంటి? యాక్చువల్గా మనం ఎప్పుడైతే గురు అపరాధం చేస్తామో, ఆయన గురువుని మామూలు అనేది అనుకుంటామో, అప్పుడు ఏమవుతుందంటే మనం ఏ పనులు అయితే మనం అనుకుంటాం మనసులో, చిచ్చి ఇదైతే నేను ఎప్పుడు చేయను, అలా అయితే నేను అస్సలు చేయను, ఇలాంటివి నేను ఎప్పుడు అనుకోలేదు, ఇలాంటిది నేను ఊహించలేను, నా ఊహలో కూడా అనుకోలేదు, అలాంటి యాక్చువల్గా చేసేస్తాము ఏదైతే మనం చిచ్చి అనుకున్నాము. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ దివిడ గొర్రెలు అసలు ఎప్పుడైనా అలా అనుకుంటాడేంటి, అతను సుగ్రీవుకి ఫ్రెండు, ఆయన శ్రీరాముడు కృష్ణ అవతారము, కానీ కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు వచ్చాడంటే ఆయన గురుగారిని ఆర్డినరీగా అనుకున్నాడు, గురుగారి మీద సందేహం పెంచుకున్నాడు. సో మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి, నెవర్ టు థింక్ గురు యాజ్ ఆర్డినరీ, చాలా రెస్పెక్ట్ఫుల్గా చాలా కేర్ఫుల్గా ఉండాలి, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, వెరీ ఇంపార్టెంట్ రెస్పెక్ట్, ద కల్చర్ ఆఫ్ రెస్పెక్ట్. బలరామ్కి ఒకరు రెస్పెక్ట్ చేయలేదు, ఎవరది? బలరాం ఆయన్ని చంపేశారు, ఎవరది? రోమహర్షన్ సుత. హీ డిడ్ నాట్ రెస్పెక్ట్ గురు. రోమహర్షన్ సుత అసురుడు కాదు, తను నాలుగు నియమాలు పాటిస్తున్నారు, తనేం అభద్రశ్రీ సంఘం, మాసాహారం, పాపం తను కూడా ఉల్లిపాయ వెల్లుల్లి టీ కాఫీ అన్నీ చక్కగా ఫాలో అవుతున్నాడు, రోజు భాగవతం చదువుతున్నాడు, అండ్ తను ఏం సెన్స్ గ్రాటిఫికేషన్ చేయట్లేదు, వ్యాసాసంలో కూర్చొని 88,000 సాధుస్కి భాగవతమే చెప్తున్నాడు, కానీ కూడా ఎందుకు చంపబడ్డాడు? బికాజ్ హీ డిడ్ నాట్ రెస్పెక్ట్. దట్ మీన్స్ ఇమాజిన్, రెస్పెక్ట్ సో ఇంపార్టెంట్, తను రెస్పెక్ట్ చేయలేదు. అంటే తను భాగవతం దేని గురించి చెప్తున్నారు? సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ భగవంతుడి గురించి మాట్లాడుతున్నారు, అలానే భగవంతుడు సాక్షాత్తంగా వచ్చినప్పటికీ ఆయన నిలబడలేదు. అప్పుడు వెంటనే బలరామ్ ఏం చేశారు, ఒక గడ్డి పూస తీసుకొని చంపేశారు అక్కడికి అక్కడ. ఎవరైనా అనుకోవచ్చు, అమ్మ ఇంత కోపమా బలరామ్కి? కోపం కాదు, ఎవరైతే వ్యాసాసన్ మీద కూర్చుంటే వ్యాసాసన్ మీద కూర్చోడానికి అర్హత ఉండాలి, ఎందుకంటే మన వైదిక శాస్త్రాల్లో జ్ఞానానికి ఎప్పుడూ మనము ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఆచరణకి ఇంపార్టెన్స్ ఇచ్చాము, ఆచరణ చాలా బాగుండాలి. ఎవరైతే లీడర్సు ఐడియల్గా ఉండాలి, వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అదే కాదు, వాళ్ళు ఏదైతే ప్రవర్తిస్తున్నారో దాని నుంచి ఎక్కువ నేర్చుకుంటాం మనం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు రోమహర్షని చంపలేదనుకోండి, అప్పుడు అందరూ ఏమనుకుంటారు, భాగవతం క్లాస్ ఇచ్చేమో మనం కూర్చోవచ్చులే, మన గురుగారు వచ్చినా కూడా మనం లేసే అవసరం లేదులే, మనకు అలా అనిపిస్తుంది కదా కొన్ని సందర్భాల్లో. అండ్ నేను కీర్తన లీడ్ చేస్తున్నాను కదా, గురుగారు వస్తే ప్రణామం చేసే అవసరం లేదు, నేను కీర్తన లీడ్ చేస్తున్నాను కదా, అలాంటి చిన్న చిన్నది మన వైష్ణవ ఎటికెట్ అనమాట. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా ఇప్పుడైతే మనం గురుగారిని చూస్తాం వెంటనే దండం పెట్టుకోవాలి. అండ్ మన దగ్గర నుంచి మళ్ళీ కొత్త భక్తులు నేర్చుకుంటారు కదా. సో ఇక్కడ ఏమైంది, రోమహర్షి సుతని అందరినీ నేర్పించడానికి సొసైటీలో బలరామ్జీ, హౌ వీ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్ టు గురు. సో వెంటనే ఏం చేశారు, రోమహర్షి సుతని చంపేశారు. అప్పుడు అక్కడ ఉన్న ఋషులని, అయ్యో ఇప్పుడు మనం మాకు ఎవరు చెప్తారండి భాగవతం, ఇంతాక ఇప్పుడే ఆయనకి బ్లెస్సింగ్స్ ఇచ్చాము ఆయన మనకి భాగవతం అంటే. అప్పుడు బలరామ్ వెంటనే ఏం చేశారంటే, ఆయన ఒక కొడుకు సుత గోస్వామి, రోమహర్షన్ సుతకి ఉన్న కొడుకుకి, ఆయనకి ఓకే ఇప్పుడు నువ్వు చెప్పు భాగవతం అని. అప్పుడు బలరామ్జీ యొక్క వినయం చూడండి, ఆయన వెంటనే సే, యాక్చువల్గా కృష్ణ కాన్షియస్నెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ వినయం, అందుగురించే కదా చైతన్య మహాప్రభు కూడా త్రినాదపి సునీచన తరువ సహిసునా గురించి ఎంత నొక్కి చెప్పారు. ఈ త్రినాదపి సునీచనగా లేడని రోమహర్షన్కి ఆ గడ్డిపూసగా వినయం ఉండాలి మనకి, ఆ గడ్డిపూసలాగా వినయం లేదని గడ్డిపూస తీసుకుని చంపేస్తారు, ఎందుకంటే నువ్వు గడ్డిపూసలాగా వినయం చూపించట్లేదు ఇగో. సో అప్పుడు ఆయన ఎంత మంచిగా వినయం చూపించారు చూడండి, బలరామ్ చంపేసిన తర్వాత, జస్ట్ ఫర్ సెటింగ్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ ఆయన అన్నారు, ఇప్పుడు నేను ఇది చేశాను కదా, సో నేను దానికి పశ్చాత్తాపం ఏం చేయాలి, అండ్ మీరు కావాలంటే చెప్తే ఆయనకి మళ్ళీ ప్రాణం ఇచ్చేస్తాను, బికాజ్ ఆయన భగవంతుడు కదా, మళ్ళీ ఆయనకి పునర్జీవితం చేసేస్తారంటే అప్పుడు వద్దండి అలా ఏం అక్కర్లేదు, కాకపోతే మాకు ఒక రాక్షసుడు డిస్టర్బ్ చేస్తున్నాడు, సాయంత్రం పాటు మేము యాగం చేస్తుంటే బల్వల అని ఒక రాక్షసుడు వచ్చి మా యాగంలో అన్ని చెడు సామాగ్రీలు వేస్తున్నారు, దాన్ని చంపేయండి అంటే అప్పుడు బలరాముడు ఆ బల్వల్ని చంపేసి ఆ సాధువులందరినీ సంతోషపరుస్తారనమాట. సో ఆయన ఎంత వినయంగా ఉన్నారు, ఆయనకు అసలు అది ఎంత చేసే అవసరం లేదు, కానీ వెంటనే అడుగుతారు, అంటే నేను ఇలా చేశాను కదా నాకేమైనా పశ్చాత్తాపం అంటే, లేదు లేదండి జస్ట్ ఈ బల్వల్ని మీరు చంపేయండి అని. సో ఈవెన్ సి యాక్చువల్లీ గురు కెనాట్ బి లీనియంట్,
గురువు అంటేనే మన ప్రభుజ్య గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు, గురువు అంటేనే హెవీ హెవీ, గురువు లీనియంట్గా ఉంటే అవ్వదు. అందుకోసం మీరు చూడండి, బలరామ్ ఒక లీలలో మీరు చూస్తే ఆయన చాలా స్ట్రిక్ట్గా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అనమాట. ఈవెన్ ఆయన సొంత రిలేటివ్ రుక్మిణి చంపేశారు. రుక్మి అంటే ఎవరు? రుక్మిణి యొక్క తమ్ముడు, రుక్మిణీదేవి భగవంతుడు యొక్క భార్య. సో వాళ్ళకి ఒక రిలేషన్షిప్ ఉంటుంది కదా, మళ్ళీ తెలుగులో రిలేషన్షిప్కి ఏం చేస్తే నాకు చెప్తారు నాకు తెలియదు, కానీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ భార్య బ్రదర్ అనేసరికి ఒక రిలేషన్షిప్ ఉంది. కానీ కూడా ఎప్పుడైతే రుక్మితోనే ఒకసారి ఒక గేమ్ ఆడుతున్నారు, ఆ గేమ్లో బలరాం గెలిచారు. గెలిచిన కూడా ఈ రుక్మి మోసం మనస్తత్వం, లేదు లేదు నేను గెలిచానని బలరాం చెప్తున్నారు. నేను గెలిచాను కదా అంటే కూడా కానీ గట్టి గట్టిగానే ఇలా రెండు చేతులు ఇలా పెట్టి నేను గెలిచాను గట్టి గట్టిగా చెప్తున్నప్పటికీ ఆకాశవాణి అయింది. ఆకాశవాణిలో చెప్తున్నాను లేదు లేదండి బలరాం గెలిచారు, కానీ కూడా తను ఒప్పుకోవట్లేదు. అప్పుడు వెంటనే బలరాం ఆయన అక్కడికక్కడ చంపేశారు. ఆయన ఇదంతా చూసినప్పటికీ కళింగరాజా తను అలా తన పళ్ళు చూపించి తను కూడా నవ్వుతున్నారు హిహిహి అంటే తన్ని కూడా వెంటనే ఆల్ పళ్ళు పోయాయన్నమాట, దాన్ని కూడా అక్కడికక్కడ చంపేశారు. సో అక్కడ బలరాము అంటే వేరే వాళ్ళని సర్దుకోవడం చెప్తానండి, కానీ అతని రిలేటివ్ కదండి తనకి ఏం చెప్పలేను కాదు, రిలేటివ్ అయినా తప్పు చేసిన వెంటనే తన్ని అక్కడికక్కడ రుక్మిణి చంపేశారు. ఎందుకంటే ఫర్ సెట్టింగ్ ద రైట్ ఎగ్జాంపుల్, యూ షుడ్ నాట్ సపోజ్ టు చీట్ అదర్స్ అనమాట. అతను బలరాన్ని చీట్ చేస్తున్నారు, ఆయన మళ్ళీ గర్వంగా నేను గెలిచాను అంటున్నారనమాట. సో లైక్ దాట్, అందుగురించి రోమహర్షన్ని కూడా బలరాం చంపేశారు. సో మనం రెండు కంప్లీట్ చేసాము, ఒకటి స్పిరిచువల్ స్ట్రెంగ్త్, బలరాం మనకి ఏమిస్తారు ఆధ్యాత్మిక శక్తి. సెకండ్ మనం ఏం కంప్లీట్ చేసాము, మనకి ఏమిస్తారు బలరాం స్పిరిచువల్ మాస్టర్. అండ్ ఇప్పుడు ఏంటంటే స్పిరిచువల్ మాస్టర్ ఇచ్చారు, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇచ్చారు, ఏం చేయడానికి? సర్వీస్ యాటిట్యూడ్, సేవా చేయడానికి. స్పిరిచువల్ మాస్టర్కి సేవ, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశాంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శనం. మనం సేవ చేయాలి, రైట్? సో గురుగారు ఒక జాబే అదే, ఆయన సేవ చేస్తారు, మనకి సేవలో ఆయన ఉపయోగిస్తారు. మనం రోజు ఏం పాడుతున్నాం, నికుంజయు నోరతి కేలిసి తిరపిక్షణీయా తత్రాది దాక్ష్యాత్ అతి వల్లభాస్య వందే గురు శ్రీ చరణార వృందం. అతి ఆయన ఏం చేస్తారు, దక్ష ఎక్స్పర్ట్గా ఉంటారు దేనికి, రాధాకృష్ణ ఒక లీలల్లో సహకారం ఇస్తూ ఉంటారు, అండ్ శిష్యుల చేత కూడా అది గురుగారు చేపిస్తారనమాట. సో అందుకోసం బలరామ్జీ ఆయన ఒక సర్వీస్ యాటిట్యూడ్ ద్వారా మన్ని కూడా నేర్పించారు ఎలా మనం భగవంతుని సేవని అందించారు. మన బలరామ్ ఒక జీవితంలో చూస్తే ఆయన లక్ష్మణ్ రూపంలో వచ్చినప్పుడు కూడా భగవంతుని సేవని అందించారు, అలానే ఎప్పుడైతే ఆయన లక్ష్మణ్గా వచ్చారు చాలా కఠినమైన ఇన్స్ట్రక్షన్స్ ఆయన ఫాలో అవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి. అంటే సీతామాతకి బహిష్కరించడానికి లక్ష్మణ్కే పంపించారు, అగ్ని పరీక్ష చేసినప్పటికీ లక్ష్మణ్కే చెప్పారు. అలాంటి ఎన్నో సందర్భాల్లోనే ఎప్పుడైతే తనకి పరశురామ్ మీద కోపం వస్తే కూడా ఆగమన్నారు, దశరథ్ మీద కోపం వచ్చినప్పుడు కైకేయి మీద, సో అలా ఎన్ని సందర్భాల్లో. సో అప్పుడు ఆయన అనుకున్నారనమాట, అయితే నేను వచ్చే జన్మంలోనే అంటే వచ్చే అవతారంలోనే నేను అన్నయ్యగా వస్తాను అని అనుకున్నారు. కానీ అన్నయ్యగా వచ్చినప్పుడు కూడా బలరాము కృష్ణుడు ఏం చెప్తే అదే ఫాలో అయిపోతున్నారు. అందుకోసం బలరామ్ అన్నాడు, నేను తమ్ముడుగా వచ్చినా లాభం లేదు, అన్నగా వచ్చినా లాభం లేదు, ఈసారి నీతో రిలేషన్షిప్ లేకుండా వస్తాను. అందుకోసం నిత్యానంద ప్రభులాగా వచ్చారు, నాట్ యంగర్ బ్రదర్ నాట్ ఎల్డర్ బ్రదర్, నీతో నాకు సంబంధమే లేదు, నేను అవధూత, ఇప్పుడు నాకు ఎలా కావాలి అలా చేస్తాను, అలా చేతన మహాప్రభు ఒక దండ కూడా ఆయన బ్రేక్ చేసేసారనమాట. సో ఇక్కడ మనకి సర్వీస్ ఆడాడు. యాక్చువల్గా మీరు కృష్ణలీలలో చూస్తే ఎవరైనా ఒక్క రసలోనే భగవంతుని సేవని అందిస్తారు. లైక్ ఇప్పుడు యశోదామాత ఉన్నారు వాత్సల భావం, సుబల్ మధుమంగల్ సఖాలు ఉన్నారు సాఖ్యభావం, కానీ మీరు రాధారాణి ఉన్నారు మాధుర్య భావం, కానీ బలరాంని చూస్తే ఆల్ రస, తన శాంతరసలో కూడా భగవంతుని సేవని అందించారు. ఎలా? ఆసనం వాసనం ఛత్ర పాదుక ఇదంతా బలరాం ఒక విస్తారమే. ఏదైతే ఇప్పుడు మనం టెంపుల్లో చూస్తున్నామో మృదంగం కరతాల్ ఇదంతా బలరాంజీ ఒక ఎక్స్పాన్షన్. భగవంతుడు ఒక వేణు చూస్తున్నామా, ఫ్లూటు ఆసనం వాసనం భగవంతుడు ఒక బట్టలు బలరాంజీ, ఫ్లూటు బలరాంజీ, పాదుకాలు బలరాంజీ, ఛత్రం బలరాంజీ, భూమి ధామ్ వృందావన్ ధామ్ అయోధ్య ధామ్ మాయాపూర్ ధామ్ బలరాంజీ. బలరాంజీ ఒక విస్తారమే, లీలా కోసం ఆయన తన్ని ఆయన విస్తరిస్తుంటారనమాట. అందుగురించి కదా మనం ధామ్ వెళ్ళినప్పుడు చప్పలేసుకోము, అంటే అది బలరాంజీ. అండ్ అందుగురించి ధామ్ వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే బలరాంజీకి కోపం ఎక్కువ.
ధాం వెళ్తున్నామంటే మనం కత్తి మీద నడుస్తున్నాం. అంటే ధాం ఎలా ఉంటుందంటే, వన్ మాల చేస్తే 1000 మాల ఒక ఫలితం వస్తుంది, ఒక అపరాధం చేస్తే 1000 అపరాధం చేసిన ఫలితం కూడా వస్తుంది. అందుకోసం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో బలరాముడే ధామ్ అంటే బలరామ్. అందుకోసం మనం ధాములు వెళ్ళినప్పుడు అందరూ మనకు ముందే మనం హెచ్చరిస్తాం, అబద్ధం చెప్పొద్దండి, గురు అవజ్ఞ చెయ్యొద్దండి, మోసం చెయ్యొద్దండి, మంచిగా ఉండండి, చాంటింగ్ చేసుకోండి, బాగుండండి. దాని ఒక ప్రూఫ్ ఇస్తాను. మాయాపూర్లో ఎప్పుడైతే మనకి ల్యాండ్ రావట్లేదు, అప్పుడు ప్రభుపాద దగ్గరికి వెళ్తే ప్రభుపాద అనే శిష్యులతో అన్నారనమాట, మీరు బలరాంజీని ఎందుకు ప్రే చేయట్లేదు, బలరాంజీ కదా ధామ్, బలరాంజీని ప్రే చేస్తే మన ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోతుంది. ఎప్పుడైతే భక్తులు బలరాంజీని ప్రే చేయడం స్టార్ట్ చేస్తారో 3.5 వీక్స్లో మాయాపూర్ ల్యాండ్ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోయింది, మనకి మాయాపూర్లో ల్యాండ్ దొరికేసింది అనమాట. సో బలరాంజీయే ధామ్ ఒక విస్తారం. అండ్ అదే కాదు, బలరాంజీ ధాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు, కాంట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే ఆ అసురాలు భగవంతుడు వెనక వస్తారో ఆయన ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. ఆ అసురాలు పరిగెత్తూ ఉంటే ఇంకా పరిగెత్తినా కూడా కృష్ణుడు దొరకట్లేదండి, దొరకట్లేదండి. అండ్ మళ్ళీ ఎప్పుడైతే కృష్ణుడికి ఆకలి వేస్తుంది దాన్ని కాంట్రాక్ట్ చేసేస్తారు. ఒక అడుగు నడిచినప్పటికి యశోదమాత వచ్చేస్తారు, రాని వెన తినిపిస్తాను అయిపోయిందనమాట. ఆ సేవ బలరాంజీ చేసుకుంటారు. ఈవెన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, బికాజ్ ఆల్ బలరామ్జీ అనమాట. కృష్ణ సేవలో, కృష్ణ లీలాలోనే ఆయన భాగస్వామి అవ్వాలని అన్ని రూపాల్లో ఆయన విస్తరిస్తూ ఉంటారనమాట. అలానే దాస్య రూపంలో, దాస్య భావంలో కూడా ఆయన బలరామ్జీ కృష్ణుడిని సేవ చేస్తూ ఉంటారు. ఎలా, యశోదామాత ఎప్పుడు మనకి ఆ పిక్చర్ ఉండేది బిఫోర్ మీటింగ్, ఆ పిక్చర్ మనం తీసేసాం. యశోదామాత డెకరేట్ చేస్తూ ఉంటారు కదా కృష్ణుణ్ణి, అప్పుడు బలరామ్ కూడా సహాయం చేస్తారనమాట. పట్టీలు తీసుకోరా, ఇగో కనకనాలు తీసుకోరా అంటే బలరామ్ అని తీసుకొచ్చేసి. అండ్ అదే కాదు, మనకి ఇంకొక పిక్చర్ ఉండేది, ఎలా అయితే బలరామ్ కృష్ణుడిని సేవని అందిస్తున్నారు వాళ్ళు ఫారెస్ట్లోని, ఒక్కొక్కసారి కృష్ణుడు పడుకుంటారు, ఒక్కొక్కసారి బలరామ్ ఒళ్ళో కృష్ణుడు, ఒకసారి కృష్ణ ఒళ్ళో బలరామ్, ఒకసారి కృష్ణ మసాజ్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి బలరామ్ కూడా సేవని అందిస్తూ ఉంటారు. సో దాస్య రసలో కూడా భగవంతుడిని బలరామ్ సేవని ఇస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక కథ గుర్తొచ్చింది, మన రాజాపూర్ జగన్నాథ్ టెంపుల్లో ఒకసారి ఒక పూజారి జగన్నాథ్ని పెయింట్ చేస్తున్నారు. ఆ రోజు ఎవరో ఒక ఆచార్య డిసప్పరెన్స్ డే, టెంపుల్లో ఫీస్ట్ ఉంటుంది కదా అని సగం వదిలేసి ఫీస్ట్కి వెళ్ళిపోయాడు అనమాట. ఆ ఫీస్ట్ తిన్న తర్వాత ఏమవుతుంది మన పరిస్థితి, 2:00 అయిపోతుంది, ఆ తర్వాత ఇంకే పని చేయాలనిపించదు, ఇంక హ్యాపీగా పడుకున్నాడు. రాత్రి నిద్రలోని బలరాం వచ్చి ఇక్కడ ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, మా అన్నని ఇలా వదిలేస్తావా, హాఫ్ చేసేసి, హాఫ్ వదిలేసి వెళ్ళిపోయావా అంటే అప్పుడు దాన్ని వెంటనే టెన్షన్ లేదు, దాన్ని మార్నింగే కంప్లీట్ చేస్తాను. అప్పుడు వెంటనే పరిగెత్తి వెళ్ళి మార్నింగ్ కంప్లీట్ చేసేసారనమాట. సో అలా ఒక శాంత భావంలో అయినా, దాస్య భావంలో అయినా బలరామ్ సేవని అందిస్తూ ఉంటారు. అలానే సాఖ్య భావంలో కూడా, సాఖ్య భావంలో అంటే టీస్ చేయడం, ఇద్దరు కలిసి ఏదో వెన్న దొంగిలించడం, అలాంటి అన్ని లీలలు చేస్తూనే ఉంటారనమాట. అండ్ అదే కాదు, టీస్ చేయడం అంటే కూడా ఒక రసం, ఒక రస, దాంట్లో ఒక స్వాదు ఉంటుంది, ఒక రుచి ఉంటుంది కదా. సో అలా బలరామ్ ఒక్కొక్కసారి, అంటే ఒక ఫేమస్ భజన్ ఉంది సూరదాస్ది, ఎక్కడైతే కృష్ణుడు ఒకరోజు ఏడుస్తూ ఏడుస్తూ వస్తే అమ్మ అడుగుతున్నారు ఏమైందంటే, నీకేం చెప్పాలి నా సమస్యలు అంటే, ఏంటి కృష్ణ ఏమైందంటే, బలరాము అందరి ముందు నన్ను అడిగేశారనమాట, అమ్మ తెల్లగా ఉంది, నాన్నగారు తెల్లగా ఉంది, మరి నువ్వెందుకు నల్లగా ఉన్నావు, బహుశా నిన్ను దత్తకు తీసుకున్నారేమో, మార్కెట్లో కొనుక్కున్నారేమో చూడండి అమ్మా, అందరి ముందు అలా అడిగేశాడు అతను అని అలా గట్టిగా ఏడుస్తూ ఏడుస్తూ వస్తే, అప్పుడు యశోదమాత అన్నారు, హే బలరామ్ అలానే అంటారులే నువ్వు నా సొంత అబ్బాయి అంటే, లేదమ్మా నాకు కూడా డౌట్ వస్తుంది నేను ఎందుకు నల్లగా ఉన్నానని. లేదులే నువ్వు మధ్యరాత్రి పుట్టావు కదా అందుకోసం నువ్వు నల్లగా ఉన్నావు. మళ్ళీ అతను కూడా మధ్యరాత్రిలో పుట్టావంటే, లేదు నువ్వు నల్ల పాలు తాగుతున్నావు కదా అందుకోసం నల్లగా ఉన్నావు అని అలా ఎన్నో విధులుగా చెప్పినప్పటికీ ఆయన, అలానా, అయితే నేను ఇప్పుడే వెళ్ళి చెప్తాను బలరామ్కి, నేను మీ సొంత అబ్బాయే కదా, నువ్వు మా సొంత అంటే అయితే వెరీ హ్యాపీ అని. సో అలాంటివి బలరామ్ ఒక్కొక్కసారి అండ్ అలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, కృష్ణుని ఏడిపిస్తూ ఉంటారు. సో దానిలో కూడా ఒక ఆనందం అనమాట, సమభావం, సాఖ్య భావంలోనే కృష్ణుడితో లీలాని చేస్తూ ఉంటారనమాట. అండ్ అదే కాదు, వాత్సల్య రసలు కూడా బలరామ్ కృష్ణుడిని సేవ అందిస్తూ ఉంటారు. ఎప్పుడైతే బృందావన్ నుంచి వాళ్ళు అక్రూరితో వెళ్ళిపోయారు, అక్కడ ఆయనకి సొంత అనేది ఎవరు లేరు. కంసని చంపేసిన తర్వాత వ్రజవాసులు అందరూ వెళ్ళిపోయారు, నంద మహారాజ్ కూడా వెళ్ళిపోయారు. అప్పుడు కృష్ణుడికి వృందావన్ చాలా గుర్తొచ్చేస్తుంది. గుర్తొస్తూ ఉంటే వృందావన్ గురించి మాట్లాడుతూ ఉంటే ఈ మథుర వాసులకి ఇష్టం అవ్వట్లేదు, అస్తమాన వృందావన్, వృందావన్ ఏముంది వృందావన్లో. అప్పుడు కృష్ణుడు ఇంకా వృందావన్ గురించి మాట్లాడడం మానేశారు, ఓన్లీ బలరామ్తో మాట్లాడేవారు. ఎప్పుడైతే సందీపని ముని ఆశ్రమంకి వెళ్ళారు, అక్కడ కూడా ఓన్లీ బలరామ్తోనే వృందావన్ స్మృతులు, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఉండేవారు కదా, మనం ఇలా చేసేవారు, మనం అలా చేసేవారు. ద్వారకాలో కూడా రాణిలతో మాట్లాడలేము కదా, వాళ్ళు ఫీల్ అయిపోతారు అస్తమాను రాధా రాధా గోపి గోపి ఏంటి అని. సో ఓన్లీ బలరామ్తోనే తన ఒక హృదయంలో ఏముంది షేర్ చేయగలుగుతారు. సో వాత్సల రసలో బలరామ్ ఆయన్ని ప్రొటెక్షన్ ఇస్తున్నారు, ఏం పర్వాలేదులే కంగారు పడదులే నేను ఉన్నాను కదా, నేను వెళ్తానులే, వ్రజవాసికి నేను నచ్చ చెప్తానులే, అందుకోసం కదా బలరామ్ వెళ్ళారు 2
వన్స్ ఉన్నారు, వ్రజవాసులు అందరికీ నచ్చ చెప్పారు, కృష్ణుడు వచ్చేస్తారులే, మీరు కంగారు పడదు. అటు కృష్ణుడు కూడా ఏం పర్వాలేదని వాళ్ళకి చెప్పి వచ్చానులే, వాళ్ళు బాగానే ఉన్నారు అని. ఎంత ఆయన అదే కాదు, యశోదమాత కూడా బలరాంకి అప్పచెప్పేవారు, బలరాం నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండు, అడవిలో ఆవుల్ని మేతకి తీసుకెళ్ళినప్పటికైనా ఏం పర్లేదు అమ్మా, నేను ఉంటాను కదా, నేను ఎప్పుడు కృష్ణుని కాపాడుతూ ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అడవిలో వెళ్ళినప్పుడు కూడా బలరాం ఏం చేసేవారంటే ఆ నాగిలితో ఆయన అలా లైన్ చేస్తూ ఉంటే, తవ్వుతూ ఉంటే, అప్పుడు కృష్ణుడికి తెలుసు ఓ బలరాం ఈ ఒక దారితో ఈ దారిలో వెళ్ళారా అని అప్పుడు అలా వెళ్ళిపోయేవారు. అండ్ అదే కాదు, ఆ బృందావనంలో ఒక్కొక్కసారి ఆ మేఘాలు ఉంటాయి కదా, మనం కూడా ఇప్పుడు చూస్తే ఒక్కొక్కసారి ఆ మేఘాలు చూస్తే ముక్కు కనిపిస్తుంది, అంటే మనం అలా ఇమాజిన్ చేస్తే చాలా ఇమాజినేషన్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే ఈ బలరాం వీళ్ళందరూ ఒక అంటే ఆవులకి తీసుకెళ్ళినప్పటికే ఒక స్టిక్ అంటారు కదా దాన్ని, ఏమంటారు, కర్రనే, ఆ కర్రని తీసుకెళ్ళిపోతూ ఉంటారు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారు, గోవర్ధన ఎక్కిపోయి ఆ కర్రతోని ఆ మేఘాలతోని యుద్ధం చేసేవారు అన్నమాట. ఆ నువ్వేమైనా రాక్షసుడా ఏంటి అని. అప్పుడు కృష్ణుడికి నువ్వేమైనా భయపడుతున్నావా, భయపడొద్దులే, ఇది మేఘాలే, ఏం అవ్వద్దులే, మేమున్నాం కదా అని బలరాం వెళ్ళినప్పుడు వాత్సల రసలు కూడా కృష్ణుడిని కాపాడేవారనమాట. సో శాంతరసలు, వాత్సల రసలు, దాస్య రసలు, సాఖ్య రసలు, అలానే మాధురి రసలు. మాధురి రసలు బలరాం ఎలా, మాధురి రసలు ఎలా అంటే అనంగమంజరి రాధారాణి యొక్క చెల్లి ఆ రూపంలో బలరాముడు విస్తరించారు. సో అనంగమంజరి ఒక సేవ ఏముండేదంటే రాధాకృష్ణ ఒక లీలల్లో సహాయం చేయడం, రాధాకృష్ణ పరస్పరం మాట్లాడుతూ ఉంటే కాపలు కాస్తూ ఉండడం, ఈ కోతి ఏంటి ఎలా డిస్టర్బ్ చేస్తుంది, ఆ కోతిని పంపించడము, ఇక్కడక్కడ అన్ని చూసుకోవడం ఆ వనంలోనే, అదంతా అనంగమంజరి చేసేవారనమాట. సో అన్ని రకాలుగా బలరాముడు కృష్ణుడి సేవని అందించారనమాట. రైట్, నెక్స్ట్ లాస్ట్ ఎస్ఎస్ఎస్లో వచ్చేస్తున్నాము. ఎస్ ఫార్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఎస్ ఫార్ స్పిరిచువల్ మాస్టర్, ఎస్ ఫార్ యా సర్వీస్ యాటిట్యూడ్, నౌ ఎస్ ఫార్ స్వీట్ పాస్ట్ టైమ్స్. ఎన్ని స్వీట్ పాస్ట్ టైమ్స్ చేసుకున్నారు బలరామ్ అండ్ కృష్ణ. యాక్చువల్గా వాళ్ళిద్దరికీ ఏజ్ డిఫరెన్స్ పెద్దగా లేదు, ఎందుకంటే బలరామ్ ఒక 7 మంత్స్ యశోదామాత గర్భంలో ఉన్నారు, తర్వాత మళ్ళీ ఆయనకి స్థానాంతరం చేసేసి రోహిణీమాత గర్భంలో ప్రవేశించారు, మళ్ళీ అక్కడ ఒక 8 మంత్స్ ఉన్నారు. ఆ లోపల కృష్ణుడు కూడా యశోదామాత అంటే దేవకీమాత ఒక గర్భంలో ప్రవేశించారు. సో వాళ్ళకి ఒక 7 డేస్, కొందరు 15 డేస్ అంటారు, కొందరు 7 డేస్ అంటారు, అంతే వాళ్ళకి ఏజ్ డిఫరెన్స్. సో వాళ్ళు ఒకేసారి పెరిగారనమాట. ఇన్ఫ్యాక్ట్ నిన్ననే మన ప్రభుజీ క్లాస్లో చెప్తూ ఉన్నారు, బలరాము 15 డేస్ ముందు పుట్టినప్పటికైనా తను అసలు కళ్ళు తీర్చుకోలేదు అనమాట. ఎప్పుడైతే కృష్ణుడు వచ్చారో అప్పుడే ఆయన ఒక లీలను మొదలుపెట్టారు. సో ఇద్దరు ఒకేసారి బొంగరడము, ఇద్దరు ఒకేసారి ఆడుకోవడము, ఒక్కొక్కసారి బొంగరుతూ అక్కడ గోశాలలో వెళ్ళిపోయేవారు. అక్కడ ఆవుల యొక్క తోక అది అలా అలా వేలాడుతుంది కదా, పిల్లలకి అది చాలా ఆకర్షణీయంగా ఉంది, అదేంటి ఇలా అలా పట్టుకునేవారు. పట్టుకునేప్పటికి ఏం చేస్తారు ఆవులు, వాళ్ళు పరిగెత్తడం మొదలు పెడతారు. వీళ్ళకి ఇప్పుడు అర్థమవదు వదిలేయాలా ఏం చేయాలి, అప్పుడు ఆవులు వాళ్ళని అలా అలా పుష్ చేసి డ్రాగ్ చేసి తీసుకుని వెళ్ళేవారనమాట. అప్పుడు వాళ్ళు గట్టిగా ఏడ్చేవారనమాట. ఒక్కొక్కసారి బొంగరుతూ ఆ గోపికలు ఒక పట్టీలు శబ్దం చేస్తుంటే దాని వెనక వెళ్ళిపోయేవారనమాట. ఎప్పుడైతే గోపికలు మళ్ళీ కిందకి వంగి వాళ్ళని ఎత్తేసినప్పటికి ఆ ఫేస్ చూస్తే వాళ్ళ అమ్మ ఫేస్ లాగా కాదు కదా, అప్పుడు గట్టిగా ఏడ్చేవారనమాట. అప్పుడు యశోదామాత అండ్ రోహిణీమాత అక్కడికి వచ్చి వాళ్ళని కవగలించేసేవారనమాట. అలాంటి ఎన్నో మంచి మంచి చిన్నప్పుడు పాస్ట్ టైమ్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. అన్ని పాస్ట్ టైమ్స్ ఈరోజు మనం కవర్ చేయలేము, ఆల్రెడీ టైం అయిపోతూ ఉంటుంది. కానీ ఈ పాస్ట్ టైమ్స్ ఇంకా అర్థం చేసుకోవాలంటే మనం కృష్ణ బుక్ చదువుకోవాలి. చాలా చాలా మంచి పాస్ట్ టైమ్స్ ఉన్నాయి, స్వీట్ పాస్ట్ టైమ్స్. వాళ్ళిద్దరిది వెన్న దొంగిలించడం అయినా, ఆడుకోవడం అయినా, ఒకరిని ఒక్కరు ఓడించడం అయినా ఆటల్లోని, ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్. అందుకోసం కదా వల్లభాచార్య అంటారు, భగవంతుడు సంబంధించింది అంత ఎంత మధురంగా ఉంది. ఆ పాట ఏముంది, అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం చలితం మధురం వలితం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కింగ్, ఎంపరర్ ఆఫ్ స్వీట్నెస్, ప్రతీదీ స్వీటే. ఆయన ఒక మాటలు, ఆయన ఒక నడవక, ఆయన ఒక నడిచే స్టైల్ అయినా, ఆయన ఒక డ్రెస్సింగ్ అయినా, ప్రతీదీ భగవంతుడిది తీయగానే ఉంటుంది. ఆయన ఒక లీలలు ఎవ్రీథింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అనమాట. సో అఫ్ కోర్స్ చాలా కాంట్రవర్షియల్ లీలాస్ కూడా ఉన్నాయి బలరామ్ సంబంధించింది, ఇంకొక క్లాస్లో మాట్లాడదాను. ఈరోజు ఓన్లీ స్వీట్ పాస్ట్ టైమ్స్తోనే మనము ముగిద్దామన్నమాట. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి భక్తులకి ఆ బలరామ్ది, కొన్ని కాంట్రవర్షియల్ లీల, దుర్యోధన్కి గురు అవ్వడము అలాంటివి కొన్ని ఉన్నాయి. ఏదైతే అది 2 నిమిషాల్లో చెప్పే కాదు, అది మీకు పూర్తిగా సందర్భము
ఆ ఒక కాంటెక్స్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో చాలా మంచి ఆయన వరుణి తాగడం, అసలు వరుణి ఏంటి దాని గురించి కూడా ఒకసారి డివోటీస్కి చెప్పాలి. వాళ్ళు అపార్థం చేసుకుంటూ ఉంటారు, కానీ ఈరోజే మార్నింగ్ మాతాజీస్ వాట్సాప్ గ్రూప్లో వరుణి ఒక రెసిపీ పంపించారు. అందరికీ అది మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది, అసలు వరుణి అంటే ఏంటి అనేది నేను పంపించాను అనమాట. సో ఇలా ఎన్నో మంచి మంచి పాస్ట్ టైమ్స్ ఉన్నాయి. ప్రభుపాద్ సంబంధించిన పాస్ట్ టైం ఒకటి చెప్పి ముగిస్తాను. తమలకృష్ణ మహారాజ్ ఒకరోజు ప్రభుపాద్ దగ్గర పరిగెత్తి వెళ్ళి చెప్పారు, ప్రభుపాద్ అదే ఏంటంటే యమున మాతాజీ చెప్తున్నారు కృష్ణ అండ్ బలరామ్కి ఒకే ఒక తేడా ఉంది, కృష్ణుడు రాధారాణితో ఆనందిస్తారు, బలరాం ఆనందించరు అంటే. ప్రభుపాద్ వెంటనే ఆవిడ చెప్పింది నిజమే అని. కానీ ప్రభుపాద్ మధుద్విష స్వామి అంటున్నారు కృష్ణ అండ్ బలరామ్కి ఉన్న తేడా ఏంటంటే కృష్ణుడు నల్లగా ఉంటారు, బలరాం తెల్లగా ఉంటారంటే ఆయన చెప్పింది నిజం. కానీ ప్రభుపాద్ ఇద్దరు ఎలా నిజం అవుతారంటే నువ్వు చెప్పింది నిజం. కానీ ప్రభుపాద్ నిజం ఏంటి అంటే అది నువ్వు ఆలోచించు, యూ టేక్ ద డిసిషన్ అని చెప్పారనమాట. సో ఇలా ప్రభుపాద్ ఒక్కొక్కసారి ఇలా క్విజ్ చేసేవారనమాట. ఒకసారి మాయాపూర్ నుంచి వృందావనం వెళ్ళిపోతూ ఉంటే ప్రభుపాద్ అడిగారు, భక్తులారా ప్రియమైన భక్తులారా చెప్పండి కృష్ణలో బలరాంలోని శక్తి ఎవరికి ఎక్కువ ఉంది అంటే, అప్పుడు భక్తులు వెంటనే కృష్ణ బలరాం బలరాం బల తనకి అంత బలం ఉందంటే. ప్రభుపాద్ నవ్వారు, లేదు మన వృందావన టెంపుల్లో మీరు చూడలేదా కృష్ణుడు బలరాము ఎవరి మీద ఆధారపడి ఆ చేతి పెట్టుకున్నాడు, కృష్ణుడి మీద. సో కృష్ణుడికి బలరాంకైనా ఎక్కువ శక్తి ఉంది, ఎందుకంటే బలరాం కృష్ణ మీద కూడా చేతి పెట్టుకున్నారనమాట. సో అలా ప్రభుపాద్ కూడా చాలా మంచి మంచి పాస్ట్ టైమ్స్ ఉన్నాయి కృష్ణ బలరాం గురించి. బలరాం గురించి ప్రత్యేకంగా మాట్లాడడం మీకు ఆసక్తికరంగా ఉంటే నెట్లో వెళ్ళి బలరాం జయంతి సందర్భంగా ప్రభుపాద్ ఇచ్చిన క్లాస్ కూడా మీరు వినొచ్చు అన్నమాట. అయితే ఒక చిన్న పాస్ట్ టైం ఉంది, ఏదైతే మన సాధకులకి ఒక మంచి లెసన్ ఇస్తుంది. ఎప్పుడైతే కృష్ణ ఒక కొడుకు సాంబ తను స్వయంవరకి వెళ్ళారు, అంటే దుర్యోధన్ ఒక అమ్మాయి, లక్ష్మణ ఒక స్వయంవర్ ఉంది. మామూలుగా స్వయంవరంలో మీకు ఇన్విటేషన్ రావాలి, ఇద్దరు ఇన్విటేషన్ లేకుండానే వెళ్ళిపోయారు, నాకేంటి ఇన్విటేషన్ అవసరం లేదని. సో ఆ స్వయంవరంలో అందరు రాజకుమారులు ఉంటే వాళ్ళు ముందునే ఆ లక్ష్మణాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈ వీలు వదలలేదు ఈ కౌరవాళ్ళు, వెంటనే దాన్ని పట్టుకున్నారు, పట్టుకొని దాన్ని ప్రిజన్లో వేసేసారు. అప్పుడు వెంటనే ఇక్కడ వీళ్ళకి సమాచారం వచ్చింది ద్వారకలో, వీళ్ళందరూ కోపమై చలో వెళ్ళి ఫైటింగ్ చేద్దామంటే బలరాం అన్నారు, ఏం డోంట్ వరీ నాకు దుర్యోధనంతో మంచి రిలేషన్షిప్ ఉంది, నేను వెళ్ళి మీడియేషన్ చేసి వచ్చేస్తానంటే సరే అని వెళ్ళారు. ఆయన వెళ్ళి మాట్లాడితే ఆయనకి నీళ్ళు ఇచ్చారు, అంత హ్యాపీగా సత్కారం చేశారు. ఎప్పుడైతే ఇంకా సాంబ గురించి మాట్లాడడం మొదలు పెట్టారప్పుడు వెంటనే వాళ్ళు చాలా మీన్గా మాట్లాడారనమాట, అంటే మీరెవరు మేమెక్కడ, మేము ఒక క్రౌన్ అంటే మీరు చప్పల్లాగా ఉన్నారు, చప్పల్ని ఎవరైనా క్రౌన్ మీద పెట్టుకుంటారా, యదువులు ఎక్కడా మేమెక్కడా అని ఇలా మాట్లాడుతూ. ఒక మేక పులి తాలూకా భోజనం తినదు కదా, సో మేము పులిలన్నమాట మీరు మేక అనమాట. సో ఇలా మాట్లాడితే ఇంకా ఈ బలరాం ఇంకా షాక్ అయిపోయి దుర్యోధన వాళ్ళ ఫ్యామిలీ ఏంటి ఇలా మాట్లాడుతున్నారంటే వెంటనే ఆయన ఏం చేశారంటే బయటికి వచ్చేసారు. బయటికి వచ్చేసి ఏం చేశారు, నాగలి తీసుకొని మొత్తం హస్తినాపురికి ఒక టాయ్ లాగా చిన్న టాయ్ని ఎలా లాగుతాం అలా నాగలితో టక్కని లాగేస్తున్నారు. అప్పుడు ఇక్కడ వీళ్ళందరూ రాజమహల్లో కూర్చుని వాళ్ళకి ఇంకా వాళ్ళకి షేకింగ్ వచ్చేస్తుంది అనమాట, అర్థక్వేక్ వచ్చేస్తుంది, ఇదేంటి ఏం జరుగుతుంది అంటే. అప్పుడు వాళ్ళు చూశారు బలరాం హ్యాపీగా హస్తినాపురిని లాగేసి గంగలో ములిగేద్దామని రెడీ అయిపోయారనమాట. అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఆ సాంబార్ని లక్ష్మణాన్ని తీసుకొచ్చి మీరే కొంచెం ముందుకు నడవండి అని వాళ్ళు వెనక వెనక నడిసి ఇంకా వెంటనే క్షమాపణ అడిగేసి వద్దొద్దండి వీళ్ళని తీసుకెళ్ళిపోండి చలో ఇంకెందుకు ఇలాంటి గొడవలు చలో మంచిగా మాట్లాడుకుందామని ఇంకా అక్కడికి అది మ్యాటర్ క్లోజ్ అయింది. అయితే ఇక్కడ నుంచి తీసుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే హస్తినాపూర్లో వీళ్ళందరూ అనర్థాలతో కూడి ఉన్నారు ఈ కౌరవాళ్ళు, అంతే కదా. ఆ అనర్థాలతో కూడిన కౌరవాళ్ళకి ఆయన నాగలితో లాగి ఏం చేయాలనుకున్నారు, గంగాలో ములిగేయాలనుకున్నారు. సాధకులుగా మనం కూడా భగవంతుడికి అదే ప్రార్థించాలి. మా ఒక హృదయం కూడా హస్తినాపురలాగే ఉంది, అన్ని అనర్థాలతో నిండి ఉంది, మీరు ఒక నాగలితో మా హృదయాన్ని లాగి ఏం చేయాలి, హోలీ నేమ్ ఒక గంగాలో మమ్మల్ని ములిగేయాలి, అది మనం ప్రార్థించాలి. యాక్చువల్గా హల అంటే బలరాంకి రెండు ఆయుధాలు ఉన్నారు, ఒకటి గద ఒకటి నాగలి. ఈ రెండు భక్తి జీవితంలో మనకి చాలా ఇంపార్టెంట్. నాగలి ఏం చేస్తుందంటే ఒక బంజర్ భూమిని ఉబ్జావుగా అంటే ఫర్టైల్గా చేస్తుందన్నమాట. ఎప్పుడైతే ఆ నాగలితో పనిచేసిన తర్వాత ఆ ఒక భూమిలోని రైతులు ఏమంటారు విత్తనాలని నాటగలుగుతారు కదా, ఆ భూమిని ఫస్ట్ తయారు చేయాలి. అలానే మన భూమిని మన ఒక హృదయ భూమిని మంచిగా తయారు చేయాలంటే గురువులు ఒక నాగలి, బలరాములు ఒక నాగలి, ఆ నాగలితో మనం ఒక హృదయాన్ని శుభ్రం చేస్తే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు భక్తి విత్తనాన్ని మన హృదయంలో మనం నాటి దాన్ని మంచిగా పెంచవచ్చు. కానీ
పెంచినప్పుడు ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే పిచ్చిగడ్డి ఆ ఒక్క విత్తనాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మొక్క బయటకు వచ్చినప్పటికీ పిచ్చిగడ్డి డిస్టర్బ్ చేస్తుంది. అలానే మన జీవితంలో చాలా ఆబ్స్టకల్స్ వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు ఏం చేయాలి, ఆ గదాతోనే దాన్ని బలరాముడు నాశనం చేసేస్తారు. సో అందుగురించి ఈరోజు బలరామ జయంతి సందర్భంగా మనం హృదయపూర్వకంగా ప్రార్థించాలి, మీ నాగలితో మీ గదతో మాలో ఉన్న అనర్థాన్ని తొలగించేసి మా జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో వచ్చిన ఆబ్స్టకల్స్ని మీరు నరికేసి మమ్మల్ని మీరు దీవించాలి. మా మనసుతో వాకుతో కాయతో మేము ఎప్పుడైనా గురువులకి అపరాధం చేయకుండా ఉండాలి. మా వ్యవహారంలో మా నడవడకలో మంచి ఎటికేటు ఉండాలి. మేము ఎప్పుడు మా గురువు అండ్ కృష్ణకి సంతోషపరిచినట్లు వ్యవహరించాలి. అండ్ కృష్ణకి ఎస్ చెప్పడానికి, మాయాకి నో చెప్పడానికి బుద్ధి అండ్ శక్తి మాకు ఇవ్వండి అని మనం ప్రార్థించాలి. అయితే ఆల్రెడీ ఈరోజు లేట్ అయింది, కానీ కూడా వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత కృష్ణ బుక్ నుంచి ఏదో ఒక పేజు బలరామ్ ఒక కథ చదివేసి పడుకోండి. ఈ లీలాలన్నీ చాలా చాలా మధురంగా ఉన్నాయి. నేను ఏదో మీకు క్లుప్తంగా సంథింగ్ ఏదో చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను, కానీ మీ ఒక సాధన కూడా మీరు చేసుకోండి, మీరు ఒక స్వాధ్యాయ కూడా మీరు చేసుకోండి, సొంతంగానే చదవండి. ఎందుకంటే ప్రభుపాదులు చాలా కష్టపడారు ఈ పుస్తకాలకి. యాక్చువల్గా ఈ లీలాలన్నీ ఎలా ఉన్నాయంటే మనం యాక్చువల్గా ఒక చీమలాగా ఉన్నాము. మనం చెట్టు కింద చీమ ఉంటుంది చూడండి. చెట్టు పైన మామిడి పండు ఉండొచ్చు, కానీ ఆ మామిడి ఫలాన్ని మనం టేస్ట్ చూసుకోలేము ఆ మ్యాంగోది, ఎందుకంటే మనం చీమగా కింద ఉన్నాం. కానీ ఒక్కొక్కసారి ప్యారెట్ వచ్చి ఏంటంటే తను ఒక ముక్కుతోనే దాన్ని ఇలా ఇలా పొడుస్తూ ఉంటే ఆ మ్యాంగో నుంచి కొంచెం కొంచెం రసం కింద పడుతూ ఉంటుంది. అలానే ఆ సుఖదేవ గోస్వామి ఆయన ఏం చేశారంటే ఆ మ్యాంగోని అలా ఆయన ఒక ముక్కుతో దాన్ని పుడిచేసి ఆ ఒక రసాన్ని కింద పంపించారు. కానీ కింద పంపించినప్పుడుకైనా మనం చీమలాగా ఉన్నాం కదా, దాన్ని అందగలుగుతామో లేదో తెలియదు. కానీ స్త్రీల ప్రభుపాద్ కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తి వేదంత స్వామి శ్రీల ప్రభుపాద్ మన జీవితంలో వచ్చి ఆ రసాన్ని మనకి అందుబాటులో తెచ్చారు. లేదంటే మీరు చూడండి ఎన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగాని మోర్ దెన్ 72 లాంగ్వేజెస్లో ఈ కృష్ణ కథ అని భక్తులకి సహజంగా అర్థమైనట్లు ఆయన రాశారు, ఆయన చెప్పారు. సో అది మన ఒక సౌభాగ్యం. సో ఆయన మన కోసం ఇంత చేసినప్పటికీ మనం ఏం చేయగలుగుతాం ఆయన కోసం వెనక తిరిగి? మనం ఒకటే చేయగలుగుతాం, ఆయన అహోరాత్రులు పడుకోకుండా మన కోసం ఆ పుస్తకాలు రాశారు కనుక ఆ పుస్తకాన్ని మనం చదవాలి అండ్ వేరే వాళ్ళకి ఆ పుస్తకాలు పంచాలి. సో అందుగురించి ఇప్పుడు ఈ వచ్చే భద్రపూర్ణిమ మంచి అవకాశం. ఈ శ్రీమద్ భాగవతం శ్రీల ప్రభుపాద రాసిన మ్యాగ్నమ్ ఓపస్ 18,000 అంతే కదా 18,000 వర్సెస్ ఒక ముసలాయన ఇంత పని చేస్తూ కూడా దాన్ని ట్రాన్స్లేషన్ అనువాదం తాత్పర్యం ఇచ్చారు. అండ్ అది ఎంత మధురంగా ఉంది, ఎవరికైనా అది చాలా సహజంగా అర్థమైనట్లు ఆయన దాన్ని తయారు చేశారు. సో భద్రపూర్ణిమ రోజు యాక్చువల్గా భాగవతంలో అంటారు, భద్రపూర్ణిమ రోజు ఎవరైతే భాగవతంని వేరే వాళ్ళకి బహుమతిగా గిఫ్ట్గా ఇస్తారు వాళ్ళు గోలోక ధామానికి వెళ్తారు. సో ఇది మంచి అవకాశం, ఎందుకంటే ఈరోజు నేను ఏదైతే మాట్లాడానో ఆ భాగవతం నుంచే మాట్లాడాను. ఈరోజు మీరు జస్ట్ ఒక టీజర్ విన్నారు, దాని ఒక పూర్తి మూవీ కావాలంటే ఆ భాగవతంని మనం కొనాలి, చదవాలి, వేరే వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలి. సో ఈ బలరామ జయంతి సందర్భంగా ఎవరికైనా మనసులో ఆ ఒక కోరిక ఉంటే ఈరోజే ఆ ప్లెడ్జ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఒక 2 పీపుల్నైనా 5 పీపుల్కైనా 10 పీపుల్కైనా 1 పర్సన్కైనా లేదంటే నా కోసమైనా నేను శ్రీమద్ భాగవతం కొనుక్కుంటాను. అది మనం ఆదిగురు బలరామ్కి ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. అంటే బలరామ్జీ మన కోసం ఇంత చేస్తున్నాం, మనం తిరిగి బలరామ్జీ కోసం ఏం చేయగలుగుతాం? మనం బలరామ్జీకి ప్లీజ్ చేయాలంటే గురు పరంపరని ప్లీజ్ చేయాలి. గురు పరంపర ద్వారా మనం బలరామ్జీని ప్లీజ్ చేస్తూ ఉంటామన్నమాట. దట్స్ ద ఓన్లీ వే. బలరామ్జీని ప్లీజ్ చేయాలంటే కృష్ణతత్వాన్ని ప్రచారం చేయాలి. ఎప్పుడైతే ఆ కృష్ణతత్వం ఆ కృష్ణ బలరామ్ మన జీవితంలో, ఇన్ఫ్యాక్ట్ బలరామ్జీ ఇంకొక పేరే బలభద్ర. భద్ర అంటే ఆస్పిషియస్నెస్. బలరామ్జీ మన జీవితంలో వస్తే మన జీవితంలో అంతా ఆస్పిషియస్గా తయారవుతుంది. బలరామ్జీ ఇంకొక పేరే బలదేవ్. బలదేవ్ అంటే ఎవరైతే మనకి ఇంటెలిజెన్స్ని ఇస్తారు, బుద్ధి. బుద్ధి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఇంద్రియాలని నియంత్రిస్తుంది మనసు, మనసుని నియంత్రిస్తుంది బుద్ధి.
కానీ బుద్ధి ఇప్పుడు మన నియంత్రణంలో లేదు, లేదంటే బుద్ధికి ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, సో అది ఇటు అటు పారిపోతుంది. కానీ ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకుంటాడు, బుద్ధి శక్తివంతుడిగా తయారవుతుంది, అప్పుడు ఆ ఆధ్యాత్మిక బుద్ధిగా మారిపోతుంది. అప్పుడు ఆధ్యాత్మిక బుద్ధి మనసుని నియంత్రిస్తుంది, మనసు ఇంద్రియాలని నియంత్రిస్తుంది, అప్పుడు ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉండి కృష్ణ సేవలో దాన్ని వినియోగించగలుగుతామన్నమాట. సో ఇదంతా అంత ఇంటర్ కనెక్టెడ్గా ఉంది. సో బలరామ్ ఒక దయ, బలరామ్ ఒక కృప మనకి కావాలంటే గురువుల ద్వారా. అండ్ గురువులకి ఏం కావాలి, శ్రీల ప్రభుపద మన దగ్గర ఏం కోరుకుంటున్నారు, ఒకటే, ప్రచారం చేయండి, మీరు భక్తులుగా మారండి. భారత్ భూమితే జన్మ హోయజార్, జన్మ సార్థక కరి కరో పరో ఉపకార. మీరు మీ జన్మాన్ని సార్థకం చేయండి, మంచి భక్తుల కింద మారండి, చెడు అలవాట్లు మానేయండి, అండ్ వేరే వాళ్ళకి సహాయం చేయండి, అంతే చెప్తున్నారు శ్రీల ప్రభుపద. సో ఈ ఒక బలరామ పుణ్యమ రోజు మనం ఆ వాగ్దానం చేయాలి ప్రభుపాదకి, బలరామ్కి, గురువు పరంపరకి, ఎస్ నేను ఒక మంచి భక్తుడిగా మారుతాను, నా ఇనిషియేషన్ వౌజ్ ఏదైతే ఉన్నాయి నేను మళ్ళీ దాన్ని దృఢంగా పాటిస్తాను, అండ్ గురు పరంపరని ఆనందపరచడానికి ప్రచారం చేస్తాను, అండ్ గురుగారు చెప్పిన ప్రతి సేవకి నా లైఫ్ అండ్ సోల్గా తీసుకుంటాను. ఈ ఒక ప్రామిస్ మనం ఈరోజు బలరామ్జీకి చేయాలి. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారు భద్ర పూర్ణిమ రోజు, ఎస్ మాకు ఇలా ఇవ్వాలని ఉంది భాగవతం, ఎలా ఇవ్వాలి, ఏం చేయాలంటే మీరు గిఫ్ట్ షాప్లో కుసుమ మాతాజీని కనుక్కోవచ్చు. ఈ భాగవతం ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా తీసుకోవాలి భాగవతంని, మీరు ఇప్పటి నుంచి మీరు మీ పేరు మీద బుక్ చేసుకున్నారనుకోండి, ఎస్ మేము ఆ భద్ర పూర్ణిమ రోజు మేము వస్తాము అంటే, అప్పుడు ఆ రోజు ఒక చిన్న ఫంక్షన్ అవుతుంది, అప్పుడు ఒక గోల్డెన్ థ్రోన్ లాగా మేము తయారు చేస్తాము, ఆ థ్రోన్లో మీరు భాగవతం పెట్టి వేరే వాళ్ళకి అది గిఫ్ట్ ఇవ్వాలి, లేదంటే మీ ఓన్ ఫ్యామిలీకి వెళ్ళండి, మీ దగ్గర భాగవతం లేకపోతే యూ కెన్ గిఫ్ట్ ఇట్ టు యువర్ వైఫ్, గిఫ్ట్ ఇట్ టు యువర్ చిల్డ్రన్, అండ్ ఆ రోజు మీరు ఆ భాగవతంని చదవడము మొదలు పెట్టవచ్చు అనమాట. సో దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ కుసుమ మాతాజీతో కాంటాక్ట్ చేయండి. ఈరోజు ఇక్కడే ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్ ఫర్ యువర్ పేషెన్స్ హియరింగ్. బలరామజీకి జయ, జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయ.